ఆధ్యాత్మికత వలన మనకి భౌతికమైనటువంటి లాభాలు కూడా ఉంటాయి అనేటువంటి విషయం మనకి తెలియదు. శాస్త్రంలో నేర్చుకోవడం మాత్రమే కాదు, శాస్త్రం ద్వారా మన నిజ జీవితంలో ఏ విధంగా దాన్ని అప్లికేషన్ చేసి నిజ జీవితంలో శాస్త్ర అధ్యయనం ద్వారా మనం పొందేటువంటి బెనిఫిట్స్ ని మనం అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్న ఉద్దేశంతో ప్రతి ఆదివారం కూడా ఏదో ఒక టాపిక్ తోటి మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనం చర్చించబోయేటువంటి టాపిక్ శాస్త్ర దృష్టితోటి మనం కనుక మన భౌతికమైనటువంటి విషయాలను కనుక ఆలోచిస్తే మనకి లాభం ఎలా ఉంటుంది. ఇంకొకటి, మనం చేసేటువంటి ప్రతి కర్మని ప్రతి యాక్టివిటీని కూడా మనం శాస్త్ర దృష్టితో కనుక చేయగలిగితే దాని లాభాలు మనకి ఇంకా ఎక్కువగా ఉంటాయి. అందుకని ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఏమిటి అని అంటే మన హెల్త్ కదండి. సో మన హెల్త్ బాగోకపోతే మనం ఏమీ చేయలేము, భౌతికమైనటువంటి కర్మలు చేయలేము, ఆధ్యాత్మిక కర్మలు చేయలేము. ఇంకోటి, కృష్ణ భగవానుడు మనకి ఈ శరీరాన్ని ఇచ్చారు. కృష్ణ భగవానుడు మనకి ఇచ్చినటువంటి ఈ శరీరాన్ని మనం ఎలా చూసుకోవాలి, శాస్త్రంలో ఏం చెప్పబడింది, భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పారు, భాగవతంలో కృష్ణుడు ఏం చెప్పారు, లేకపోతే ఇంతకుముందు సాధువులు కానీ లేకపోతే ఇంతకుముందు చాలామంది ఎగ్జాంపుల్స్ తోటి మనము ఒక శరీరాన్ని ఏ విధంగా మనం కాపాడుకోవాలి, ఈ శరీరానికి ఆరోగ్యంగా ఉండడం కోసం మనం ఏం చెయ్యాలి, ఇంతకు ముందు గొప్ప గొప్ప వాళ్ళు ఎన్నో వందల వేల సంవత్సరాలు జీవించినటువంటి వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకొని దాని నుంచి మనం ఏదైనా ఒక ఎసెన్స్ని కనుక మనం పొందితే మనకి ఒక శాస్త్ర అధ్యయనం అనేది ఉంటుంది, మనకి భౌతికంగా కూడా ఉపయోగపడుతుంది. చాలామంది చదువుతూ వెళ్ళిపోతూ ఉంటారు, కానీ ఆ చదువుతూ వెళ్ళిపోయిన దాని నుంచి మనం ఏం నేర్చుకున్నామో దాన్ని మనం ఏ విధంగా మన జీవితంలో ఉపయోగించాలి అనేటువంటి విషయాన్ని మనము ఈరోజు తెలుసుకోవడానికి కొంచెం ప్రయత్నం చేద్దాం. సో ఇది యాక్చువల్గా చాలా లెంగ్దీ టాపిక్. ఈ టాపిక్ని ఒకే రోజు మొత్తం కవర్ చేయడం కష్టం కాబట్టి రెండు భాగాలుగా విడగొట్టేశాము. పార్ట్ వన్ వచ్చేసి శారీరక లాభాలు చూస్తాం. శాస్త్ర దృష్టితో మనం కనుక ఆలోచిస్తే శారీరకంగా మనం పొందేటువంటి లాభాలు ఏమిటి అనేటువంటి విషయం మనం మొదటి భాగం ఈరోజు చూస్తాము. రెండవ భాగం, మానసికంగా మనం పొందేటువంటి లాభాలు ఏమిటి. శారీరక లాభాలతో పాటు మానసిక లాభాలు కూడా ఉంటాయి. సో మానసికంగా మనం పొందేటువంటి లాభాలు ఏమిటి అనేటువంటి విషయం మనము రెండవ భాగంలో చూద్దామండి. శాస్త్ర దృష్టికోణం అనేటువంటిది ఈరోజు ప్రోగ్రాం యొక్క టైటిల్. సో అంటే శాస్త్రం దృష్ట్యా మనం కనుక ఆలోచన చేస్తే మన యొక్క మన దైనందిన జీవితంలో మనం చేసేటువంటి ప్రతి కర్మని కూడా శాస్త్రాన్ని అన్వయించుకుంటూ కనుక చేస్తే మనకి వచ్చేటువంటి లాభాలు అనేటువంటిది మన టాపిక్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈరోజు మనం చర్చించుకోబోతున్నటువంటి విషయం ఆధ్యాత్మికతతో శారీరక ప్రయోజనాలు అనేటువంటిది మనం ఈరోజు చూద్దాం. సో ముందుగా శ్రీల ప్రభుపాదుల వారికి ఈరోజు సెషన్ అంకితం చేస్తున్నామండి. సో పరమ పూజ్య శ్రీ శ్రీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుకి జై. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు. సో ముందుగా మన ప్రేరణ అయినటువంటి పూజ్య శ్రీ జయపతాక స్వామి మహారాజ్కి జై. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానందం శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవక్త బృందం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ జాయిన్ అయినందుకు ఈరోజు. సో ముందుగా ఈరోజు సెషన్ ని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న అంశం మనము ఈరోజు అర్థం చేసుకొని ఆ తర్వాత ఈరోజు సెషన్లోకి వెళ్దామండి. సో ఇక్కడ చూడండి, భీష్ముడు అంపశయ్య మీద ఉన్నారు. దీన్ని చూస్తే మనకి ఏం అర్థమవుతుంది అంటే ఎన్ని రోజులు ఉన్నారు, ఒక రోజు, ఒక గంట, లేకపోతే రెండు రోజులు, మూడు రోజులు అలా లేరు. కొంతకాలం పాటు భీష్ముడి యొక్క శరీరంలో ప్రతి భాగంలోనూ
బాణాలు గుర్చుకోబడి ఉన్నాయి. అలా కొంతకాలం పాటు ఉన్నారు. ఇప్పుడు చూడండి, మనమైతే ఒక చిన్న దెబ్బ తగిలితేనే మనం ఏ విధంగా రియాక్ట్ అవుతాం. కిచెన్లో కూరగాయలు కోస్తున్నప్పుడు చేతికి చిన్న కత్తిగాటు తగిలితేనే మనం ఆ రోజంతా పని చేయకుండా, లేదంటే ఆ నొప్పిని మనం భరించలేని విధంగా మనం దాన్ని తీసుకుంటాం. లేదంటే ఒక జ్వరం వచ్చిందనుకోండి, జ్వరం వచ్చినప్పుడు ఆల్మోస్ట్ బెడ్ రెస్ట్ తీసుకుంటాం. ఇంట్లో ఏం పని చేయం, పని చేయలేనటువంటి స్థితికి మనం వెళ్ళిపోతాం. ఏ చిన్న పని అడిగినా కానీ నాకు ఓపిక లేదు, నేనేమి చెయ్యలేను, నా పరిస్థితి బాగాలేదు, ఈరోజు నేను రెస్ట్ తీసుకుంటాను అని అంటాం. అంటే మన శరీరంలో కలిగేటువంటి చిన్న చిన్ని బాధలకి, ఒక చిన్న స్క్రాచ్ అయినా కానీ మనం ఏ విధంగా బాధపడుతున్నాము, మరి అలాంటప్పుడు మరి భీష్ముడు ఎంత బాధపడి ఉండాలి? భీష్ముడి యొక్క శరీరంలో మిగిలిపోయినటువంటి స్థలం లేదు, ప్రతి అణువులోనూ ఒక బాణం గుచ్చుకోబడి ఉంది. అలా ఒకరోజు లేడు, కొంతకాలం పాటు ఉన్నాడు. కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు ఇది జరిగింది. కానీ ఎప్పటి వరకు ఉన్నారాయన అంటే మళ్ళీ ఉత్తరాయణం మళ్ళీ వచ్చేంత వరకు కూడా సజీవంగానే అంపశయ్య మీదనే ఉన్నారు. మరి భీష్ముడి యొక్క బాధను మనం వర్ణించలేము. మరి భీష్ముడు ఎలా తట్టుకోగలిగారు అంత బాధని? ఎప్పటి వరకు ఉన్నారు? మళ్ళీ ధర్మరాజుకి పట్టాభిషేకం అయిన తర్వాత, మళ్ళీ ధర్మరాజు చక్రవర్తిగా పాలన మొదలు పెట్టిన తర్వాత, ధర్మరాజు ఇంతమందిని చంపి నేను గొప్ప గొప్ప వాళ్ళని, వీరుల్ని, యోధుల్ని, లేకపోతే బంధువులని, చివరికి గురువుని కూడా చంపేసి నేను పొందుతున్నటువంటి ఈ రాజ్యం యొక్క సుఖం నాకు ఎలా ఉంటుంది అని చెప్పేసి, ఏదైతే స్థితిలో అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడి ముందు ఉన్నారో యుద్ధం స్టార్ట్ అవడానికంటే ముందు, అలాంటి స్థితిలోకి ధర్మరాజు వెళ్ళిపోతారు. యుద్ధం అయిపోయిన తర్వాత, చక్రవర్తిగా అయిపోయిన తర్వాత, అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు భీష్ముడి దగ్గరికి ధర్మరాజుని తీసుకుని వస్తారు. ఈ సన్నివేశం కోసం ఎదురు చూస్తున్నారు భీష్ముడు. ఎప్పుడు శ్రీకృష్ణ భగవానుడు నా ముందుకు వస్తారు? కృష్ణ భగవానుడి దర్శనం నాకు ఎప్పుడు కలగాలి? కృష్ణుడు వస్తే ఆయన దర్శనం చేసుకోవాలి అనేటువంటి ఆతృత, తపన ఏదైతే ఉందో ఆ చింతనలో ఆయన ఉన్నారు, ఆ తపనలో ఆయన ఉన్నారు. ఆ తపనలో ఆయన శరీరానికి ఉన్నటువంటి బాధ కూడా ఆయనకు అర్థం కాలేదు. అది ఆ ఆధ్యాత్మికత వలన కలిగేటువంటి శక్తి. ఆ శక్తి ముందు ఈ బాధలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా తుచ్ఛంగా ఉంటాయన్నమాట. అంటే ఆయనకి ఏమి కనిపించలేదు, ఆయనకేం అర్థం కాలేదు. ఆయన శరీరానికి కలిగినటువంటి బాధ కూడా ఆయనకి అర్థం కాలేదు. అంటే భీష్ముడు బాధని తట్టుకోవడానికి మెయిన్ కారణం ఏమిటి అని అంటే, కృష్ణ భగవానుని చూడబోతున్నాను అనేటువంటి ఆనందం, కృష్ణ భగవానుడు నా ముందుకి ఎప్పుడొస్తారు అనేటువంటి ఆతృత, కృష్ణుడు నా ముందుకు వస్తే కృష్ణుడిని చూస్తూ నేను ఈ శరీరాన్ని త్యాగం చేయాలి అని వెయిట్ చేస్తున్నారు ఆయన. సో ఆ ఆతృతలు, అంటే ఆధ్యాత్మికమైనటువంటి చింతనలో ఉన్నటువంటి భీష్ముడికి ఆధ్యాత్మికత వలన కలుగుతున్నటువంటి ఆనందంలో శరీరానికి తగిలినటువంటి నొప్పి బాధ అనేటువంటిది కూడా అర్థం కాని స్థితిలో భీష్ముడు ఉన్నారు. అయితే ఈ భీష్ముడు ఇక్కడ అంపశయ్య మీద ఉన్నప్పుడు కృష్ణుడు ధర్మరాజుని తీసుకుని వస్తారు. మరి మనం చూడండి, కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధించేశారు. కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధించినప్పుడు ఆయన అన్ని విషయాలు చెప్పేశారు, ధర్మం చెప్పేశారు, కర్మ ఎలా చేయాలో చెప్పేశారు, నీ యొక్క సరెండర్ ఎవరికి ఉండాలి అనేటువంటి విషయం చెప్పేశారు. ఒక గురువుగా ఒక విద్యార్థికి ఏ విధమైనటువంటి ధర్మ జ్ఞానం ఇవ్వాలో అది మొత్తం కూడా భగవద్గీతలో ఇచ్చేశారు. మరి ఇప్పుడు అర్జునుడికి, మరి ధర్మరాజుకి తెలియదు ఏదైతే విషయాలు అర్జునుడికి తెలియజేశారో ఆ విషయాలన్నీ ధర్మరాజుకి వినలేదు, చూడలేదు. కాబట్టి ధర్మరాజుకు కూడా ఈ జ్ఞానం అవసరం. ఎందుకంటే చక్రవర్తిగా ఈ సమస్త భూమండలాన్ని పాలించబోతున్నారు. సో ధర్మరాజుకి మరి ఈ జ్ఞానం ఎవరు ఇవ్వాలి? మరి కృష్ణుడు డైరెక్ట్ ఇచ్చేయచ్చుగా. కృష్ణుడు ఎందుకు ఇవ్వలేదు ధర్మరాజుకి ఈ జ్ఞానం? ఎందుకు అర్జునుడు మాత్రమే సెలెక్ట్ చేసుకున్నారు అని అంటే, ధర్మరాజు యొక్క పొజిషన్ వచ్చేసి కృష్ణుడి కంటే కూడా వయసులో పెద్దవాడు. కృష్ణుడు ధర్మరాజుని గౌరవించాల్సినటువంటి స్థానంలో ఉన్నారు. ఒక వ్యక్తిని గౌరవించాలి అనే స్థానంలో ఉన్నప్పుడు ఎవరైతే గౌరవింపబడతారో గౌరవించేటువంటి వాళ్ళు గౌరవింపబడేటువంటి వాళ్ళకి బోధ చేయకూడదు. అలా చేస్తే దాని యొక్క ఎసెన్స్ ఏదైతే ఉంటుందో దాని యొక్క విలువ వాళ్ళు తెలుసుకోలేరు. అందుకని కృష్ణుడు ధర్మరాజుకి భీష్ముడి ద్వారా ఆ జ్ఞానబోధ చేయించాలి అని అనుకున్నారు. అందుకనే కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత ధర్మరాజుని తీసుకుని భీష్ముడి దగ్గరికి రావడం అనేది జరిగింది. సో ఎప్పుడైతే భీష్ముడి దగ్గరికి ధర్మరాజుని తీసుకుని వచ్చారో అక్కడికి అందరూ వచ్చేసారు, పాండవులు అందరూ వచ్చేసారు.
మరి పాండవులందరూ వచ్చిన తర్వాత భీష్ముడు కృష్ణుని చూసి నమస్కరించారు, చాలా సంతోషపడ్డారు కృష్ణుని చూసిన తర్వాత. ఆ తర్వాత మరి వాళ్ళందరినీ ఉద్దేశించి ధర్మబోధ చేయటం అనేది మొదలుపెట్టారు. ఆ ధర్మబోధలో ఏం చెప్తున్నారు అంటే, ఏ విషయాలైతే కృష్ణుడు అర్జునుడికి బోధించారో ఆల్మోస్ట్ సేమ్ విషయాలు బోధిస్తున్నారు. మనం చూడండి, సామాన్యంగా భౌతికంగా ఉన్నటువంటి మనము, మన పెద్దలు ఎవరైనా మరణానికి దగ్గరగా ఉంటే వాళ్ళ దగ్గరికి మనం వెళ్తాం. ఎందుకు వెళ్తామండి? అమూల్యమైనటువంటి ఆస్తులు ఏమైనా సంపాదించారేమో, అవన్నీ మనం జాగ్రత్తగా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో తెలుసుకొని వాటిని మళ్ళీ మనం నెక్స్ట్ తరాలకు అందించాలి అన్నటువంటి ఉద్దేశంతో మనం వెళ్తాం. లేదు అంటే నీ వీలునామా ఏమి రాసావు, ఎవరికి ఏమి పంచుతున్నావు, నాకేం పంచుతున్నావు అనేటువంటి విషయం తెలుసుకోవడానికి మరణ సమయంలో సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి మనం వెళ్తాం. కానీ ధర్మరాజు అందుకు రాలేదు. ధర్మరాజు అమూల్యమైనటువంటి సంపదను పొందడానికి వచ్చారు. ఆ అమూల్యమైనటువంటి సంపద ఏమిటి అంటే ఆధ్యాత్మిక సంపద. సో ఆ ఆధ్యాత్మిక సంపదని పొంది ఆధ్యాత్మిక లాభాన్ని ధర్మరాజు కూడా పొందాలి అని అనుకున్నారు. కాబట్టి భీష్ముడి దగ్గరికి ధర్మరాజు రావడం అనేది జరిగింది. కృష్ణుడు పిలిస్తే తీసుకుని వస్తే. అయితే ధర్మరాజుతో పాటు ద్రౌపది కూడా వచ్చింది. ఇంకా మళ్ళీ ఇతర కొంతమంది కూడా వచ్చారు భీష్ముడిని పలకరిద్దాము. ఇంకా భీష్ముడు చివరి స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఆయన పలకరించాలి అని చెప్పేసి వచ్చేశారు. కృష్ణుడి కోరిక మేరకు భీష్ముడు ధర్మ నియమాలు చెప్పడం అనేది మొదలుపెట్టారు. అలా చెప్పడం మొదలుపెట్టినప్పుడు ద్రౌపదికి నవ్వు వస్తుంది. ద్రౌపది నవ్వుతారు, అంటే బ్యాక్గ్రౌండ్లో నవ్వు వినిపిస్తుంది భీష్ముడికి. మరి ద్రౌపది చాలా గొప్ప సాధ్వి. మరి సాధ్వి అయినటువంటి ఆమె గొప్పవాడు ఒక ధర్మ విషయాలు చెప్తుంటే ఎందుకు నవ్వుతుంది అని చెప్పేసి భీష్ముడు ప్రశ్నిస్తారు. ఏమ్మా నేను చెప్తుంటే నువ్వు ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతారు. అప్పుడు ద్రౌపది సమాధానం ఇస్తుంది, నిండు సభలో నాకు అవమానం జరుగుతూ ఉంటే చూస్తూ నిలబడ్డ నువ్వు ధర్మ నియమాలను బోధిస్తుంటే నాకు నవ్వు వచ్చింది అని అంటున్నా. దానికి సమాధానం భీష్ముడు చాలా చురుకుగా చాలా తెలివిగా సమాధానం చెప్తారు. హరే కృష్ణ. సో ఏమని చెప్తారండి అంటే, ఆ సమయంలో నేను దుర్యోధనుడి మీద ఆధారపడి ఉన్నాను. దుర్యోధనుడు ఇస్తున్నటువంటి ఆహారాన్ని తిని నేను వాళ్ళకి సేవకుడిలా ఉన్నాను. కాబట్టి నా చైతన్యం దెబ్బతిన్నది. అంటే ఇప్పుడు మనం ఒకటి అర్థం చేసుకోవాలి, మన చైతన్యం ఏదైతే ఉంటుందో, మనలో ఉన్నటువంటి చేతనం కాన్షియస్నెస్ ఏదైతే ఉంటుందో, మనం తినేటువంటి తిండి మీద ఆధారపడి ఉంటుంది. అదే విషయం ఇక్కడ భీష్ముడు చెప్తున్నారు. నా యొక్క మనస్సు, నా యొక్క ఆలోచనలు, నా యొక్క చైతన్యం కలుషితమైపోయి ఉంది. ఎందుకంటే కలుషితమైనటువంటి ఆహారాన్ని తిని ఉన్నాను ఆ సమయంలో. నా రక్తంలో ప్రతి బొట్టులోనూ దుర్యోధనుడు ద్వారా పొందినటువంటి ఆహారం తిని ఉన్నాను. కాబట్టి ఆ సంపాదించిన వాడి కాన్షియస్నెస్ ఏదైతే ఉంటుందో, ఆహారం పెట్టిన వాడి కాన్షియస్నెస్ ఏదైతే ఉంటుందో, ఆ కాన్షియస్నెస్ నా రక్తంలోకి వెళ్ళిపోయింది. అందుకనే నేను ఆ సమయంలో నోరు విప్పలేకపోయాను, మాట్లాడలేకపోయాను, నీకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూడా ఆపలేకపోయాను. కానీ ఇప్పుడు అర్జునుడు పుణ్యమా అని, కృష్ణుడు పుణ్యమా అని నా ఒంట్లో ఉన్నటువంటి ప్రతి అణువులోనూ బాణాలు గుచ్చుకొని ఆ రక్తం మొత్తం బయటికి వెళ్ళిపోయింది. అందుకని ఇప్పుడు నేను పరిశుద్ధం అయిపోయాను, నాలో అలాంటి కల్మషమైనటువంటి రక్తం ఇంకేం మిగిలిలేదు, అందుకని నేను ఇప్పుడు ధర్మ నియమాలు బోధించడానికి ఒక అర్హుడయ్యాను అనేటువంటి విషయాన్ని భీష్ముడు ద్రౌపదికి చెప్తారు. అంటే ఇక్కడి నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, మనలో శుద్ధ చైతన్యం కావాలి. అప్పుడే మనం ధర్మ నియమాలని బోధించడమే కాదు, ధర్మ నియమాలని పాటించేటువంటి అర్హత మనలో వస్తుంది. ఇలాంటి ఒక శుద్ధ చైతన్యం మనలోకి రావాలి అంటే మనం తీసుకునేటువంటి ఆహారం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఆహారమే నిర్ణయిస్తుంది మనం పాపం చేయాలా, పుణ్యం చేయాలా, ధర్మాలను పాటించాలా, అధర్మాలను పాటించాలా అనేటువంటిది మనం తీసుకునేటువంటి ఆహారం మీదనే కంప్లీట్గా ఆధారపడి ఉంటుంది అన్నమాట. అందుకని ఇక్కడ భీష్ముడు ధర్మ నియమాలన్నింటినీ బోధించడానికి ఏ విధంగా అర్హుడయ్యాడు అనేటువంటి విషయం ఆయన ఆర్గ్యుమెంటే మనకి అర్థమవుతుంది. ఆ ధర్మ నియమాలను బోధించడం కోసం ఆహారం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటిది. ఓకే, ఆరోగ్యంకి సంబంధించినటువంటి ప్రాథమిక నియమాలు ఏవైతే ఉంటాయో అవి మనం తెలుసుకోవడానికి, లేదంటే వేదాలలో ఆరోగ్యం గురించి చెప్పబడినటువంటి ప్రాథమికమైనటువంటి విషయాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం.
సో ఆరోగ్యం గురించి శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఇక్కడ యాక్చువల్గా వేదాలలో నాలుగు ఉపవేదాలు ఉన్నాయి. ఈ నాలుగు ఉపవేదాలు అందులో ఒకటి ధనుర్వేదం. ఈ ధనుర్వేదము అనేటువంటిది ఏమిటి అంటే యజుర్వేదం యొక్క ఉపవేదం. యుద్ధశాస్త్రం గురించి ఇది నేర్పుతుంది. రెండవది గంధర్వ వేదం. ఈ గంధర్వ వేదం వచ్చేసి సామవేదము యొక్క ఉపవేదం. సంగీత శాస్త్రం గురించి ఇది వివరిస్తుంది. శిల్పవేదం అనేటువంటిది అథర్వ వేదం యొక్క ఉపవేదం. అది వాస్తుశాస్త్రం గురించి మనకి తెలియజేస్తుంది. ఇక నాలుగవది ఆయుర్వేదం. ఇది కూడా ఒక ఉపవేదం. ఇది ఋగ్వేదం యొక్క ఉపవేదం. అంటే ఇది మనకి ఆరోగ్య శాస్త్రం గురించి తెలియజేస్తుంది. అంటే ఇప్పుడు ఈ ఆయుర్వేదం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది వైదిక విధానం. అంటే వైద్యంకి మనం ఉపయోగించేటువంటి వైదిక విధానం ఏదైతే ఉందో అది ఆయుర్వేదం. ఇలాంటి ఆయుర్వేదానికి ప్రవర్తకుడు ఎవరు అంటే ధన్వంతరి. మరి ధన్వంతరి ఎవరండి అంటే ధర్వంతరి కృష్ణుడి యొక్క అంశ. సో ఎప్పుడు ఆవిర్భవిస్తారు ధన్వంతరిగా అంటే క్షీరసాగర మదనం జరుగుతున్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ధన్వంతరిలా అమృత భాండంతో ఆ క్షీరసాగరం నుంచి బయటికి రావడం అనేది జరిగింది. ఈయనకి అన్ని రకాల ఆయుర్వేద విద్యలు తెలుసు. ఈయన అమృత భాండాన్ని తీసుకొని బయటికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి అసురులు ఈయన ఎంత బలవంతుడైనా సరే ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ అమృత భాండాన్ని దొంగిలించడం అనేది జరిగింది. ఆ సమయంలో ఆ శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా మోహిని రూపంలోకి వచ్చి ఆ అమృతాన్ని రక్షించడం అనేది కూడా జరిగిందనమాట. సో ఈయన ధన్వంతరి శ్రీకృష్ణ భగవానుడి యొక్క అవతారము అంశ అని చెప్పడం కోసం మనకి శ్రీమద్ భాగవతంలో ఒక శ్లోకం కూడా ఉందన్నమాట. 8వ స్కందంలో వస్తుంది మనకి. శ్రీమద్ భాగవతంలో 8వ స్కందంలో వచ్చే శ్లోకం ఏమిటి అంటే సవై భగవత సాక్షాత్ విష్ణోరంశాంశ సంభవ ధన్వంతరి ఇతి ఖ్యాత ఆయుర్వేద ధృగిజ్జవాక్. అంటే విష్ణు భగవానుడి అంశాంశ సంభూతుడు అయినటువంటి ధన్వంతరి ఆయుర్వేద శాస్త్రాన్ని క్షుణ్ణంగా ఎరిగినటువంటి వాడు. ఆయనకి మనం చేస్తున్నటువంటి ప్రతి యజ్ఞంలోనూ ఆ యజ్ఞం యొక్క భాగము ఆయనకి ఆయన పొందడానికి అర్హుడు అనేటువంటి విషయం మనకి శ్రీమద్ భాగవతంలో తెలియజేయడం అనేది జరిగింది. అది ఆయుర్వేదం యొక్క పుట్టుక. సో అయితే ఈ ఆయుర్వేదము ధన్వంతరి అనేటువంటి భగవంతుడి యొక్క అవతారం ద్వారానే ప్రతిపాదించబడింది. అయితే ఈ ఆయుర్వేదంలో ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి అంశాలను ఒకసారి పరిశీలించి శాస్త్ర కోణంలో మళ్ళీ మనం ఎలా దీన్ని ఉపయోగించాలి అనేటువంటిది మనం ఆలోచిద్దాం. సో ఈ ఆయుర్వేదంలో ఉన్నటువంటి ప్రాథమిక అంశాలు ఏమిటి అంటే మూడు విషయాలండి. వాత, పిత్త, కఫ. ఈ ఆధారంగానే ఈ మూడు రకాల ప్రకృతులు ఈ మన శరీరంలో ఉంటాయి. వాత, పిత్త, కఫ ప్రకృతులను బట్టి ఈ ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది, వైద్యం అనేది జరుగుతుంది. అయితే మన శరీరంలో ఉన్నటువంటి ఈ వాత, పిత్త, కఫాలు ఏ విధంగా మార్పులు చెందుతూ ఉంటాయి, ఏ సమయంలో ఏమి తినొచ్చు, ఏ సమయంలో ఏమి తినకూడదు, ఏమి తింటే మనకి ఎలా మనం ఈ వాత, పిత్త, కఫ దోషాల నుంచి మనము బ్యాలెన్స్ చేయగలుగుతాము, బ్యాలెన్స్ చేసి ఈ దోషాలు లేకుండా మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతాము అనేటువంటిది ఈ శాస్త్రంలో మనకి తెలియజేస్తుంది. అయితే టూకీగా మనం చూడాలి అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు వాతపిత్త కఫాలు ఏ విధంగా మార్పు చెందుతాయి, మళ్ళీ సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు కూడా వాతపిత్త కఫాలు ఏ విధంగా మార్పు చెందుతాయి అనేటువంటి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉదయం 6 గంటల తర్వాత 10 గంటల వరకు కఫ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మార్నింగ్ సమయంలో 10 గంటల నుంచి 2 గంటల వరకు, అంటే ఇది సుమారుగా మధ్యాహ్నం సమయం వరకు కూడా పిత్త ప్రభావం ఎక్కువగా ఉంటుంది, పిత్తం యొక్క ప్రకృతి ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత వాత, అంటే ఇది సాయంత్ర సమయంలో వాత ప్రకృతి. అంటే ఇంకా మళ్ళీ నైట్ నుంచి మనం చూస్తే నైట్ వైపు 6 తర్వాత 10 గంటల వరకు మళ్ళీ కఫ ప్రభావం ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ పిత్త ప్రభావం ఉంటుంది. ఇక్కడ పిత్త ప్రభావానికి, ఇక్కడ వాత ప్రభావానికి, మళ్ళీ ఇక్కడ కఫ ప్రభావానికి, ఇక్కడ కఫ ప్రభావానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చూడండి, ఇక్కడ చాలా ఇంటెన్స్గా ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే రాత్రి సమయంలో కఫ, పిత్త, వాత అనేటువంటివి చాలా ఎక్కువ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి రాత్రి సమయంలో మన యొక్క హ్యాబిట్స్ అనేటువంటివి చాలా జాగ్రత్తగా ఉంటాయి. ఆ హ్యాబిట్స్ని కనుక మనం చాలా జాగ్రత్తగా ఉంచుకోకపోతే మనలో ఉన్నటువంటి వాతపిత్త కఫాలు ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మనకు రావాల్సినటువంటి ఆరోగ్యం అనేది ఉండదు, అనారోగ్య పాలవుతాం అనమాట. అందుకనే ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనం బ్యాలెన్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు చూడండి, సూర్యోదయానికంటే ఒక 1/2 గంట ముందే లెగవాలి మనం. మార్నింగ్ ఒక 1/2 గంట ముందే లేచి
కాలకృత్యాలు తీర్చుకొని మనం మన క్లీనింగ్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో మన శరీరానికి క్లీనింగ్ ఇవన్నీ స్నానాలు స్నానం ఆచరించడం ఇవన్నీ చేయాలి. ఆ తర్వాత అంటే ఇప్పుడు మెయిన్గా అయితే ఇక్కడ ముందు మనము లేచి కొంతవరకైనా కానీ మనం మనం శుద్ధి చెంది మనం శుద్ధి చేసుకుని కొంచెం మనం మెడిటేషన్ అనేది చేయాలి. మెడిటేషన్ అంటే ధ్యానం. సో ఈ ధ్యానం ఏం చేస్తుందంటే మనల్ని మనల్ని ఇంటర్నల్గా తీసుకెళ్తుంది, మన లోపలికి తీసుకెళ్తుంది, మన గురించి మనల్ని అధ్యయనం చేసుకునేటువంటి ఒక అవకాశం ఈ ధ్యానం. ఆ తర్వాత కొంత ఎక్సర్సైజ్ అనేది అంటే బాడీకి ఫిట్నెస్ కోసం ఈ కఫం సమయంలో మనం ఎక్సర్సైజ్ చేస్తే ఏంటంటే కఫ ప్రభావం తగ్గుతుందన్నమాట. సో ఆ తర్వాత మధ్యాహ్న సమయానికి వెళ్ళేసరికి మనం అంటే ఇక్కడ మనం చాలా అల్పాహారం తీసుకోవాలి. ఈ యొక్క మార్నింగ్ సమయంలో మనం ఏదైతే తీసుకుంటామో బ్రేక్ఫాస్ట్ అంటాం కదండి, అది కొంచెం అల్పాహారంగా ఉండాలి, అక్కడ హెవీగా ఉండకూడదు. అక్కడ హెవీగా ఫుడ్ ఉంటే ఏమవుతుంది అంటే మన బాడీలో అనవసరమైనటువంటి కొలెస్ట్రాల్స్ పెరిగిపోతాయి. సో అందుకని మనం చాలా జాగ్రత్త పాటించాలి. సో ఏ విధంగా మన దినచర్య ఉండాలి అనేటువంటిది మళ్ళీ మనము నెక్స్ట్ స్లైడ్స్లో చూద్దాం. సో ఇక్కడికి వచ్చేసరికి మధ్యాహ్న సమయానికి వచ్చేసరికి మన ఫుడ్ పెరిగిపోవాలి. మనం మార్నింగ్ తీసుకున్న దానికంటే చాలా ఎక్కువ ఫుడ్ తీసుకోవాలి. అంటే రోజులో మనం తీసుకునేటువంటి ఫుడ్ మొత్తం కూడా మధ్యాహ్న సమయంలోనే ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ పిత్త ప్రభావం ఎక్కువగా ఉంది అంటే ఆ సమయంలో జఠరాగ్ని చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆ సమయంలో ఉన్నటువంటి జఠరాగ్ని మనం ఎంత తిన్నా కానీ అరగదీస్తుంది అనమాట మన. సో అందుకని మనం ఆ సమయంలో తింటే కనుక మన శరీరంలో ఆ తిన్నటువంటి ఫుడ్ అరిగిపోతుంది. పిత్త ప్రభావం ఉన్నటువంటి సమయం చాలా ఇది అనమాట. సో ఇంకొకటి అంటే ఈ సమయంలో పిత్తం కొంచెం లైట్గా ఉంటుంది, కానీ నైట్ చూడండి ఇంకా పిత్త స్వభావం ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ సమయంలో మనం ఏమీ తినకూడదు. ఏమైనా తింటే ఏమవుతుంది అంటే ఈ జఠరాగ్ని చల్లబడుతుంది. ఈ జఠరాగ్ని చల్లబడితే ఏమవుతుంది అంటే మనం తిన్నటువంటి ఆహారం జీర్ణం అవ్వదు. సో యాక్చువల్గా మనం చూస్తే 10 గంటల నుంచి 2 గంటల వరకు కూడా ఈ సమయము మనం పగలంతా తిన్నటువంటి ఆహారం పూర్తిగా జీర్ణం చేసేటువంటి సమయం. ఆ సమయంలో కనుక మనం ఏదైనా తిన్నాము అంటే మనం మన పిత్తాన్ని ఇంబ్యాలెన్స్ చేసినట్లయిపోతుంది. ఒక్కసారి మనం పిత్త ఇంబ్యాలెన్స్ అయిపోయింది అనుకోండి ఇంకా మన డైజెషన్ సిస్టమ్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది, కంప్లీట్ డిస్టర్బ్ అయిపోతుంది. ఆ విధంగా మనకి అనవసరమైనటువంటి అనారోగ్యాలు అనేవి మనం పాలవుతాం. ఇంకా తర్వాత సాయంత్రం సమయానికి వచ్చేసరికి మళ్ళీ ఆహారం తగ్గించాలి. మరి ఇది ఎలా మనం అర్థం చేసుకోవాలి అంటే సూర్యుడు ఉదయిస్తున్న నుంచి అస్తమిస్తున్న వరకు సమయంలో సూర్యకాంతి ఏ విధంగా పెరుగుతుందో ఆ విధంగా మన ఆహారం యొక్క క్వాంటిటీని పెంచుతూ వెళ్ళాలి. సూర్యకాంతి పీక్లో ఉన్నప్పుడు మనం ఆహారాన్ని మనం ఎక్కువ తినచ్చు. సూర్యకాంతి మళ్ళీ తగ్గుతూ వెళ్తున్నప్పుడు మళ్ళీ సాయంత్రానికి అంటే అస్తమయం సమయానికి వచ్చేసరికి మళ్ళీ మనం ఆహారం కూడా అలానే తగ్గిస్తూ రావాలి. ఎప్పుడైతే ఇంకా సూర్యకాంతి ఉండదో మళ్ళీ సూర్యకాంతి వచ్చేంత వరకు మళ్ళీ మనం ఏం తినకూడదు. అంటే సూర్యకాంతి ఉన్నప్పుడే తినడం స్టార్ట్ చేయాలి, సూర్యకాంతి పోయిన తర్వాత తినడం ఆపేయాలి. సూర్యకాంతి పోవడానికంటే ముందు తినడం ఆపేయాలి. అలా చేయడం వలన మన ఆరోగ్యంలో మన శరీరంలో ఉన్నటువంటి వాత పిత్త కఫ ప్రకృతులు కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతాయి. ఏ విధంగా అయితే సూర్యకాంతి ఇంటెన్సిటీ పెరుగుతుందో ఆ విధంగా మనం ఫుడ్ క్వాంటిటీ ఇంటేక్ అనేది పెంచవచ్చు. సో ఇంటెన్సిటీ తగ్గుతున్నప్పుడు మళ్ళీ ఫుడ్ ఇంటేక్ అనేది తగ్గుతుంది. ఇది మనం మన భాషలో మనం అర్థం చేసుకునేటువంటి విధానం. సో ఈ విధంగా మనం చేయాలి. తర్వాత సాయంత్రం సమయంలో కొంచెం ఏమన్నా రిక్రియేషన్ ప్రోగ్రామ్స్ ఏమైనా చేసుకోవచ్చు, లేకపోతే మళ్ళీ మెడిటేషన్, లేకపోతే ఏమన్నా మనం చదువుకునే పిల్లలు అయితే చదువుకోవచ్చు. ఆ సమయంలో మనము ఎక్కువ సమయాన్ని స్పెండ్ చేయొచ్చు. ఆ తర్వాత నైట్ కొంచెం లైట్గా ఫుడ్ తీసుకోవాలి. తర్వాత 10 గంటలకల్లా మనము నిద్రపోవాలి. సో 10 గంటలకల్లా నిద్రపోవాలి అంటే మనం తీసుకోవాల్సినటువంటి ఫుడ్ సుమారు 6 గంటల సమయం లేకపోతే 7 గంటల సమయంలో ఫుడ్ తీసుకోవాలి. అంటే మనం పడుకునేటానికంటే కనీసంగా 3 గంటల ముందు మనం ఫుడ్ తీసుకోవాలి. ఇలా ఫుడ్ తీసుకోగానే వెంటనే పడుకోకూడదు. పడుకుంటే మన జీర్ణక్రియ సరిగ్గా ఉండదు. అందుకని పడుకోవడానికి సాయంత్రం ఫుడ్ తినడానికి మధ్యలో కనీసంగా 3 గంటల సమయం ఉండేలా చూసుకోవాలి. ఇంకొకటి, పడుకోవడం అనేది 10 గంటలకల్లా పడుకోవడం అనేది చాలా మంచిది ఆరోగ్యానికి. సో 10 దాటిన తర్వాత పడుకోవడానికి ప్లాన్ చేయొద్దు. మళ్ళీ మనం అలా 10 కల్లా పడుకోవాలంటే మనం 7 to 8 మధ్యలోనే తినేసేయాలి. 7 to 8 మధ్యలో కనుక మన డిన్నర్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మనం 10 కల్లా పడుకుంటే మనకి ఆరోగ్యపరంగా ఎలాంటి ప్రాబ్లము ఉండదు. చాలామంది ఈ విషయంలో చాలా ఒక డిసిప్లిన్ అనేది ఉండదు. సాయంత్రం నైట్ పడుకోవడానికి ఒక డిసిప్లిన్ ఉండదు, తినడానికి కూడా ఒక డిసిప్లిన్ ఉండదు. నైట్ అందరూ బిజినెస్ చేస్తూ ఉంటారు, అందరూ జాబ్ చేస్తూ ఉంటారు. ఈ జాబ్ చేసి బిజినెస్ చేసే వాళ్ళందరూ కూడా
ఏం చేస్తారంటే ఏదో ఒక సమయం ఇంటికి వచ్చిన తర్వాత భోజనం చేసేస్తారు. దానికంటే ఆరు తర్వాత మీరు కనుక లంచ్ బాక్స్ డిన్నర్ బాక్స్ కనుక మీరు మీ హస్బెండ్కి కానీ లేకపోతే మీరు ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి పంపించేశారనుకోండి, అక్కడ వాళ్ళు తినేస్తారు, ఇంటికి రాకముందే తినేస్తారు. వాళ్ళు తినేశారనుకోండి మళ్ళీ ఇంటికి వచ్చే లోపల అది ఆ గ్యాప్ అనేది ఎంతైతే అవసరమో ఆ గ్యాప్ మెయింటైన్ అవుతుంది, రాగానే మళ్ళీ తినవసరం లేదు, పడుకోవచ్చు ఇంకా డైరెక్ట్గా. సో అది ఆహారాన్ని 8 గంటల లోపలనే కంప్లీట్ చేయడానికి మనం నైట్ డిన్నర్ని ట్రై చేయాలి. తర్వాత పిత్త సమయం ఉంటుంది నైట్ మిడ్ నైట్, సో 10 గంటల నుంచి 2 గంటల వరకు ఆ సమయంలో మాత్రం ఏమీ టచ్ చేయకూడదు. ఏమి నోటికి తీసుకున్నా కానీ మళ్ళీ జీర్ణక్రియ అనేటువంటిది డిస్టర్బ్ అయిపోతుంది, ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. ఎప్పుడైతే జీర్ణక్రియ ఇంబ్యాలెన్స్ అయిపోతుందో ఇంకా అప్పుడు ఆ జఠరాగ్ని అనేటువంటిది తగ్గిపోతుంది, జఠరాగ్ని తగ్గి మనలో ఉన్నటువంటి జీర్ణశక్తి కోల్పోతాం మనం. తర్వాత మళ్ళీ వాత సమయం, సో మళ్ళీ మార్నింగ్ సమయం అన్నమాట. ఆ సమయంలో అంటే మనం 2 దాటిన తర్వాత నైట్ అంటే సుమారుగా 4, 4:30 ఆ సమయంలో మనం నిద్రలేవచ్చు, లేదంటే సూర్యోదయానికంటే ముందు ఒక గంట, గంటన్నర ముందు కూడా మనం నిద్రలేయచ్చు. జపం చేసుకుంటాం. మనం మెడిటేషన్ ఏంటంటే మనం చేసేటువంటిది జపం. అందుకని మార్నింగ్ మనము ఒక 4:30కి మన యొక్క ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయిపోతాయి. మీరు జూమ్ లింక్లో జాయిన్ అవ్వచ్చు. మనం మంగళహారతి అవన్నీ చూపిస్తాం. ఎక్కడ మాయాపూర్లో జరుగుతున్నటువంటి దేవుడికి జరుగుతున్నటువంటి మంగళహారతి ఏదైతే ఉంటుందో అది ప్రత్యక్షంగా జూమ్ ద్వారా మీ అందరికీ చూపించడం అనేది జరుగుతుంది. 5:20 కల్లా మనకి మంగళహారతి కార్యక్రమం కంప్లీట్ అయిపోతుంది. 5:20 అంటే సూర్యోదయానికంటే ఒక 1/2 గంట ముందు సుమారుగా, లేకపోతే ఒక 1/4 గంట ముందు ఆ సమయంలో మనం జపం అనేది స్టార్ట్ చేస్తాం. ఆ జపం స్టార్ట్ చేసి సుమారుగా 6:45 వరకు మనం జపం చేస్తున్నాము. సో అదే లింక్లో మీరు అందరూ జాయిన్ అవుతున్నారు. సో మీరు అందరూ కూడా ఆ టైంలో కనుక మీరు మన జప సమయంలో కనుక లింక్లో జాయిన్ అయితే అందరితో పాటు మనం కూడా జప చేయొచ్చు సామూహికంగా. సో జపం చేసుకోవచ్చు. ఆ తర్వాత 6:45కి మనం ఒక భగవద్గీత శ్లోకాన్ని మనం చెప్పుకోవడం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది 7 వరకు. అంటే మన ఆధ్యాత్మిక కార్యక్రమం అనేది 4:30కి స్టార్ట్ అవుతుంది. 7 గంటల వరకు కూడా ఆధ్యాత్మికంగానే ఉంటాం మనం. ఆ తర్వాత మళ్ళీ మనం మన భౌతిక కార్యక్రమాల్లోకి దిగిపోతాం. దిగి వన్స్ మనం మళ్ళీ ఈవినింగ్ అయిపోతే మళ్ళీ ఏ విధంగా మనం పాటించాలో అది మనం ఇందులో అంటే ఆయుర్వేదం ప్రకారంగా ఎలా చెప్పబడిందో మనం ఆ విధంగా మనం ఫాలో అవ్వచ్చు. సో మన యొక్క దినచర్య ఎలా ఉండాలి అనేటువంటిది ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి. రోజులో ఏ విధంగా మన యొక్క ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి అనేటువంటిది చూస్తాము. ఏ విధంగా ఏ టైంలో లెగవాలి, ఏ టైంలో పడుకోవాలి అనేటువంటిది చూసాము. అయితే మార్నింగ్ 5:30 నుంచి 8 గంటల వరకు మన యొక్క దినచర్య ఎలా ఉండాలి? సూర్యోదయానికి 30 నిమిషాల ముందు లేవాలి. ఒకప్పుడైతే ఊర్లలో ఉన్నప్పుడు కోళ్ళు ఉండేయండి. సో ఈ కోళ్ళు కూస్తూ ఉంటాయి. కోడి కూసినప్పుడు అందరూ లేచిపోతారు. కానీ ఇప్పుడు మనకు అలాంటి అదృష్టం లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అలారం క్లాక్ పెట్టుకోవాలి. లేదు అంటే కొంతకాలం ప్రాక్టీస్ అయిపోతే ఆ తర్వాత ఆటోమేటిక్గానే మనకి నిద్ర లేవడం అనేది అలవాటు అయిపోతుంది. కాబట్టి పొద్దున్నే సూర్యోదయానికంటే ఒక 1/2 గంట ముందైనా సరే మనం నిద్ర లేవాలి. తర్వాత మనం కాలకృత్యాలు తీర్చుకోవాలి. తర్వాత నోరు కడుక్కోవాలి, పళ్ళు కడుక్కోవాలి. తర్వాత ఒక కప్పు వేడి నీళ్లు తీసుకోవాలి. ఆ తర్వాత మనం ఏదైనా సరే లైట్గా ఒక ప్రాణాయామం లేకపోతే యోగా ఏదైనా సరే ఒక ఆసనం ఏదైనా సరే కొన్ని ఆసనాలు అంటే శరీరానికి అవసరమైనటువంటి ఫిట్నెస్ కోసం అని చెప్పేసి మనం ఏదైనా చేయొచ్చు. ఆ తర్వాత స్నానం చేయాలి. ఇంకొకటి శుభ్రంగా ఉతికిన బట్టలు ధరించాలి. నిన్నటయో మొన్నటయో అలా ధరించకూడదు, శుభ్రంగా ఉతికిన బట్టలు ధరించాలి. తర్వాత హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయాలి. అంటే మనం మెడిటేషన్ అంటాం కదా, ఇది మన జపమే మనం మెడిటేషన్. ఆ తర్వాత మనము బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్లో మనం ఏం తీసుకోవాలి మార్నింగ్ అంటే, యాక్చువల్గా రాత్రి ఎప్పుడో తినుంటాం కదండి 8 గంటలకి, మళ్ళీ మార్నింగ్ సుమారుగా 7:30, 8 గంటల తర్వాత మళ్ళీ మనం బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాం. అంటే సుమారుగా 12 గంటల పాటు మనం ఏమీ తినం. 12 గంటల పాటు ఏమీ తినకుండా ఒక్కసారే హెవీ తినకూడదు, చాలా లైట్గా తీసుకోవాలన్నమాట. లైట్గా తీసుకుంటే ఏమవుతుంది అంటే బాడీ మళ్ళీ డైజెషన్ సిస్టమ్ని స్టాప్ చేసి మళ్ళీ మన యొక్క ఆహారాన్ని తీసుకోవడానికి మన బాడీని ప్రిపేర్ చేస్తుంది అన్నమాట. ఒకసారి హెవీ తీసుకుంటే ఏమవుతుంది అంటే దాన్ని డైజెస్ట్ చేయడం అనేది అంటే అరిగించడం అనేది కష్టమైపోతుంది బాడీ. అందుకనే మనము లైట్గా తీసుకోవాలి. కాబట్టి పండ్లతోటి స్టార్ట్ చేస్తాం. ఫ్రూట్స్ కొంచెం తీసుకున్న తర్వాత ఒక 1/2 గంట గ్యాప్ ఉంచి మనం మామూలుగా వేడివేడిగా ఏదైతే బ్రేక్ఫాస్ట్ చేసుకుంటామో అది తినచ్చు. సో అలా తినడం వల్ల మన బాడీ అనేది స్లోగా మళ్ళీ ఫంక్షనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. లేదంటే అబ్రప్ట్గా ఒక్కసారే మనం ఫంక్షనింగ్ స్టార్ట్ చేస్తే అది ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. ఏది వాతపిత్త కఫాలు ఇంబ్యాలెన్స్ అయిపోతాయి. అలా కాకుండా
స్లో స్లోగా ఫుడ్ ఇంటేక్ చేయాలి. సో మధ్యాహ్న సమయంలో దినచర్య ఎలా ఉండాలి అనేటువంటిది చూద్దాం. సో బాగా వండిన మరియు సమతుల్యమైనటువంటి ఆహారాలతో భోజనం, అంటే అన్ని రకాల ప్రోటీన్స్ విటమిన్స్ ఉండేలాంటి ఫుడ్ తినాలి మధ్యాహ్న సమయంలో. మధ్యాహ్న భోజనం తర్వాత సుమారు 10 నుంచి 15 నిమిషాల పాటు కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవచ్చు. ఎలాంటి భౌతికమైనటువంటి కార్యకలాపాలలో నియుక్తం అవ్వకుండా, ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా ఒక 10 నిమిషాల పాటు నిద్రపోవచ్చు. దాన్ని పవర్ నాప్ అంటారు. ఈ 10 నిమిషాల నుంచి 15 నిమిషాల పాటు కనుక మనం కనుక అన్నం తిన్న తర్వాత రెస్ట్ తీసుకుంటే ఏమవుతుంది అంటే, మనం తిన్నటువంటి ఆహారం యొక్క ఫలితము బాడీలో ఉన్నటువంటి అన్ని పార్ట్స్కి సమతుల్యంగా వెళ్తుంది. అలా కాకుండా మనం ఏదైనా పనిచేసామనుకోండి, చేత్తో గట్టిగా పనిచేసామనుకోండి, చేతికి కావాల్సినటువంటి ఎనర్జీ మాత్రమే చేతికి వెళ్తుంది మనం తిన్నటువంటి ఆహారం నుంచి, మిగిలిన పార్ట్స్కి ఆ ఎనర్జీ పోదు. సో బాడీలో ఉన్నటువంటి అన్ని పార్ట్లకి ఎంత ఎంత ఎనర్జీ అవసరమో అది వెళ్ళాలి అంటే ముందు బాడీ ఏం పనిచేయకుండా కొద్దిసేపు ఒక 10 నిమిషాలు పాటు రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ తీసుకోవాలి అంటే నిద్రపోవాలి అనే ఉద్దేశం కాదు ఇక్కడ. సో ఇక్కడ ఉద్దేశం ఏమిటి అంటే, మనం తిన్నటువంటి తిండి ఏదైతే ఉందో అది బాడీలో ఉన్నటువంటి అన్ని భాగాలకి సమతుల్యంగా వెళ్ళాలి అని, అంతేకాని వేరే ఏ ఉద్దేశం కాదు. అంటే ఆ సమయంలో కొంచెం నిద్ర పడుతుంది, సో అది కూడా మనకి ఒక ఉపయోగం అవుతుంది. అలా అని మనం ఒక గంట సేపు పడుకోకూడదు, లేదా 2 గంటలు పడుకోకూడదు. ఈ సమయంలో నాకు నిద్ర వస్తుంది, నేను చేయాల్సిన పని కూడా ఏం లేదు కదా, ఎవరు లేరు ఇంట్లో కూడా, నేను ఒక్కదాన్నే ఉన్నాను, పడుకుంటా ఒక గంట సేపు అని చెప్పేసి పడుకోకూడదు. అలా పడుకుంటే మళ్ళీ మన డైజెషన్ సిస్టమ్ మళ్ళీ దెబ్బతింది. తర్వాత మనం పనులు మొదలుపెట్టుకోవాలి. సో చదువుకునే వాళ్ళైతే చదువుకుంటారు, పని చేసుకునే వాళ్ళైతే పని చేసుకుంటారు. మళ్ళీ సాయంత్ర సమయంలో దినచర్య ఏ విధంగా ఉండాలి? 20 నుంచి 30 నిమిషాల పాటు ఎంపిక చేసుకున్నటువంటి తేలికపాటి శారీరక వ్యాయామం చేయాలి. అంటే మార్నింగ్ మనం వ్యాయామం చేస్తాం కదండి, ఒక 10-15 మినిట్స్ లేదా 20 మినిట్స్, సేమ్ అలానే మళ్ళీ సాయంత్రం కూడా మనం కొంచెం శరీరానికి వ్యాయామం చేయాలి. తర్వాత వ్యాయామము మరియు విందు మధ్య 20 నుంచి 30 నిమిషాల విరామం వదిలేయాలి. ఎప్పుడైనా సరే వ్యాయామం చేసిన వెంటనే మనము చల్లటి చల్లటి నీళ్లు కూడా తాగకూడదు, వేడి నీళ్లు కూడా తాగకూడదు. ఏ ఒకవేళ దప్పిక అయిందనుకోండి, ఒక 2 సిప్పులు తీసుకోవాలి. దప్పిక తీర్చుకోవడం కోసం ఎంత నీళ్ళు అవసరమో అంతే తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ వాటర్ తీసుకున్నాం అనుకోండి, మన బాడీలో ఒక్కసారే ఏమవుతుంది అంటే, వ్యాయామం చేయటం వల్ల బాడీ చల్లబడిపోయి ఉంటుంది. బయట వైపు చూస్తే మన బాడీ అంతా చల్లబడిపోయి ఉంటుంది. ఆ సమయంలో దాన్ని బ్యాలెన్స్ చేసే విధంగా మనం ఫుడ్ను తీసుకోవాలి. లేదు అంటే ఆ బ్లడ్ లేకపోతే బాడీలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత నార్మల్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత ఫుడ్ తీసుకుంటే మన ఫుడ్కి ఉన్నటువంటి టెంపరేచరు బాడీకి ఉన్నటువంటి టెంపరేచరు బ్యాలెన్స్ అవుతుంది. అలా కాకుండా బాడీ టెంపరేచర్ ఏదో ఉంటుంది, మనం తీసుకునేటువంటి ఫుడ్ టెంపరేచర్ ఏదో ఉంటుంది అన్నప్పుడు ఈ 2 టెంపరేచర్స్ బ్యాలెన్స్ అవ్వక బాడీ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది అన్నమాట. అందుకనే కొంతమంది వ్యాయామం చేసిన వెంటనే తీసుకున్న వాళ్ళకి హార్ట్ అటాక్లు వస్తాయి. మనం చూడండి, చాలా మంది చూస్తుంటాం ఒక్కసారి వాటర్ ఒక బాటిల్ లేపేస్తారు. అలా ఒక బాగా బాడీ కసరత్తులు చేసినటువంటి వాళ్ళు ఒక్కసారి చల్లటి నీళ్లు ఒక బాటిల్ తాగితే లోపల బ్లడ్ సెల్స్ అన్ని కూడా ఇప్పుడు అవి ఇంబ్యాలెన్స్ అయిపోయి ఒక్కసారే హార్ట్ అటాక్స్ వచ్చేటువంటి ప్రాబ్లం కూడా ఉంటుంది అనమాట. అందుకనే కనీసంగా వ్యాయామం చేసిన తర్వాత ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు ఒక ఏమి తినకుండా ఒక విరామం వదిలేయటం అనేటువంటిది బాడీకి చాలా అవసరం. ఆ తర్వాత మాత్రమే మనం ఏదైనా సరే తీసుకుంటే బాడీ నార్మల్ స్టేజ్కి వచ్చిన తర్వాత తీసుకోవాలి. మళ్ళీ ఇంకా మళ్ళీ డిన్నర్లో కూడా మనం ఎలా తీసుకోవాలి చూడండి, చాలా తేలికైనది మరియు చాలా ఈజీగా జీర్ణమయ్యేటువంటి తీసుకోవాలి. హెవీ తీసుకోకూడదు. హెవీ అంటే బిర్యానీలు అలాంటివి తీసుకోకూడదు నైట్ టైం. అంటే అరగడానికి ఎక్కువ సమయం పట్టేటువంటి ఫుడ్ తినకూడదు నైట్. మన నైట్ ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిదన్నమాట. ఆ తర్వాత తిన్న తర్వాత వెంటనే పడుకోకూడదు, కనీసం ఒక 20 నిమిషాల పాటు నడవడానికి ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత 9:30 నుంచి 10:30 వరకు మధ్యలో మనం నిద్రకు ఉపక్రమించాలి. ఆ తర్వాత 3 గంటల ముందు ఆహారం తీసుకోవడం ఉత్తమం. అంటే ఇది జీర్ణక్రియకు, నిద్రకు 3 గంటల ముందు ఆహారం తీసుకోవాలి, ఇందాక చెప్పుకున్నాం మనం, అది జీర్ణక్రియకి సహాయపడుతుంది, మళ్ళీ నిద్ర కూడా బాగా పడుతుంది. అలా చేయకపోతే నిద్ర రాదు. కొంతమంది అంటారు నాకు నైట్ నిద్ర రావట్లేదు, ఎంత ట్రై చేసినా నిద్ర రావట్లేదు అంటారు. ఈ దినచర్య కనుక ఇలా ఉంటే తప్పకుండా నిద్ర వస్తుందండి. సో కాబట్టి మనం ఇది తప్పకుండా పాటిస్తే మన ఆరోగ్యంలో ఎలాంటి మార్పులు వస్తాయి అనేటువంటి విషయం మనకే అర్థమవుతుంది. మరి దీన్ని మనం కృష్ణుడు మనకి దినచర్య గురించి లేకపోతే ఆరోగ్యం గురించి శ్రీకృష్ణ భగవానుడు మనకి భగవద్గీతలో కూడా ఒక విషయాన్ని చెప్పడం అనేది జరిగింది. భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పారు, 6వ అధ్యాయం 17వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత గురించి
ఒక విషయం చెప్పారు. భగవద్గీతలో మనకి ఆరోగ్యం గురించి ఒక విషయం చెప్పారు. ఏమిటది అంటే, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. నియమితములైనటువంటి ఆహారము, నిద్ర, విహారము, కర్మలు కలవాడు యోగాభ్యాసము ద్వారా భౌతిక క్లేశములను శమించుకునగలడు. అంటే మనకి భౌతికంగా ఉన్నటువంటి ఏవైతే కష్టాలు ఉంటాయో వీటన్నిటినీ కూడా మనము, వీటన్నిటి నుంచి కూడా ముక్తులు అవ్వడాలి అంటే మనం ఎలా ఉండాలి అనేటువంటి విషయం 6.17 శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు మనకి వివరించారు. యుక్తాహారం తినాలి అంటే నియమితమైనటువంటి ఆహారం తినాలి. అంటే నియమితమైనటువంటి ఆహారం అంటే ఆహారం ఎక్కువ తినకూడదు, ఆహారం తక్కువ తినకూడదు, మరీ తక్కువ తినకూడదు, మరీ ఎక్కువ తినకూడదు. ఒక నియమితంగా ఉండాలి, రెగ్యులర్గా ఉండాలి. అంటే మనం ఒక ఒక పద్ధతి ప్రకారంగా మనం భోజనం అనేది తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. నిద్ర అయినా అంతే, నిద్ర కూడా ఎక్కువగా నిద్రపోకూడదు, తక్కువగానూ నిద్రపోకూడదు. మనం ఈ శరీరంలో హెల్దీగా ఉండాలి అని అంటే మనం ఆ నిద్రని అలా బ్యాలెన్స్ చేయడం కూడా అవసరం. అలా అని మళ్ళీ విహారాలు కూడా, టూర్లు ఇవి కూడా ఎక్కువగా, అంటే మనం ఎంజాయ్మెంట్ రిక్రియేషన్స్ కూడా ఎక్కువగా ఉండకూడదు, నియమితంగా ఉండాలి. మన కర్మలు కూడా నియమితంగా ఉండాలి. ఒకరోజు ఎక్కువ పని చేయడం, ఒకరోజు డబుల్ షిఫ్ట్ చేయడం, ఒకరోజు ఇంట్లో పడుకోవడం, అలా ఉండకూడదు. ప్రతిరోజు మీ యాక్టివిటీ రెగ్యులర్గా ఉండాలి. కొంతమంది చేస్తారు, నేను డబ్బులు ఎక్కువ సంపాదించాలి, మీరు 8 గంటలు పనిచేస్తే నేను 10 గంటలు పనిచేస్తాను, 10 గంటలు పనిచేసి నేను ఇంకా ఎక్కువ డబ్బు సంపాదిస్తాను అని అనుకుంటాం. కానీ ఎక్కువ డబ్బు సంపాదించేటువంటి ఈ ఆతృతలో మనం ఆరోగ్యాన్ని కోల్పోకూడదు. ఒక్కసారి మనం ఆరోగ్యాన్ని కోల్పోయామనుకోండి, మళ్ళీ దాన్ని తిరిగి తీసుకురావడం అనేది చాలా కష్టం. మనం ఎంత సంపాదించినా కానీ ఆ సంపాదించిన మొత్తం కూడా ఈ ఆరోగ్యానికే పెట్టాల్సి ఉంది. సో అందుకనే ఆరోగ్యాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మన యొక్క దైనందిన జీవితంలో కర్మలు అనేవి ఉండాలి. అదే ఇక్కడ కృష్ణుడు మనకి బోధిస్తున్నటువంటి విషయం. సో శాస్త్రం నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇదే. సో మన మన యొక్క కర్మలు చాలా నియమితంగా ఉండాలి. ఎంత ఎక్కువ చేయకూడదు, ఎంత తక్కువ చేయకూడదు, రెగ్యులర్గా నార్మల్గా చేయాలి. అప్పుడు మాత్రమే మన ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది, అప్పుడే భౌతికమైనటువంటి క్లేశాలు మనకి ఉండవు అనేటువంటి విషయం మనకి చెప్తున్నారు. అయితే ఎంత తినాలండి, ఎక్కువ అనే దానికి నిర్వచనం ఏమిటి, తక్కువ అనే దానికి నిర్వచనం ఏమిటి? నా దృష్టిలో 1 కిలో తింటే కరెక్ట్, మీ దృష్టిలో 1/2 కిలో తింటే కరెక్ట్. మరి నేను ఎలా నేను డిఫైన్ చేయాలి, నేను ఎక్కువ తింటున్నాను, మీరు తక్కువ తింటున్నాను అని అర్థమా దాని అర్థం? అంటే అలా కాదు. మనకి శాస్త్రంలో ఎంత తినాలి అనేటువంటి దానికి కూడా ఒక నిర్వచనం అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఎలా అంటే, మన ప్రతి మనిషికి ఒక కెపాసిటీ అనేది ఉంటుంది, ఇంత తినగలడు అనేటువంటి కెపాసిటీ ఉంటుంది. కొంతమంది చాలా ఎక్కువ తినేస్తారు, ఇక్కడ దాకా పీకల దాకా తినేస్తారు, ఆ తర్వాత కాసేపటి దాకా నడవలేరు, తేపులు వస్తుంటాయి. అలా తినకూడదు. ఎప్పుడైనా సరే ఫుడ్ని పొట్టలో ఉన్నటువంటి స్పేస్ ఎంత ఉంటుందో అంతలో హాఫ్ తినాలి, హాఫ్కి మించి తినకూడదు. అంటే మీరు 1 లీటర్ నీళ్లు తాగగలిగితే 1/2 లీటరే తాగాలి అని అర్థం. దాని అర్థం అంటే మన ఆహారము మన పొట్ట కెపాసిటీ ఎంత ఉందో అంతలో సగం మాత్రమే తినాలి. అప్పుడు మిగిలిన సగం భాగం ఖాళీ ఉంటుంది. ఆ సగం భాగంలో సగం అంటే 1/2 భాగం వాటర్ తాగాలి. అంటే ఇప్పుడు మనం తిన్నటువంటి పదార్థాలు సగం అయితే ఇంకొక 1/2 భాగం వాటర్ ఉండాలి, ఇంకొక 1/2 భాగం అలా గ్యాప్ వదిలేయాలి. పొట్టలో ఆ గ్యాప్ వదిలేస్తే ఏమవుతుందంటే ఆ గ్యాప్ వల్ల ఆ ఎయిర్ అనేది అక్కడ ఫ్రీగా సర్క్యులేట్ అవుతుంది. ఫ్రీగా ఎయిర్ సర్క్యులేట్ అయినప్పుడు మనకి ఆహారం అనేది వాటర్లో మిక్స్ అయ్యి జీర్ణమవుతుంది. అలా కాకుండా కనుక మనము అందులో ఎయిర్ గ్యాప్ ఉండడానికి కూడా సందు లేకుండా కనుక మనం తిన్నాం అనుకోండి, అందుకనే మనకి తేపులు ఎక్కువ వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు చూస్తుండండి తేపులు ఎక్కువ వస్తాయి. అంటే తేపులు ఎక్కువ వచ్చినాయి అంటే ఇండికేషన్ ఏంటి అంటే మనం తినాల్సిన కెపాసిటీ కంటే ఎక్కువ తిన్నాము అని అర్థం. సో అలా తేపులు రాకుండా చూసుకోవాలి. మనం తేపులు రాకుండా ఉండే విధంగా మనం ఆహారాన్ని ఇంటేక్ చేయాలి. తీసుకుంటే అప్పుడు మనకి అది కరెక్ట్ ఆహారం. కొంతమంది ఎక్కువ తింటారు కానీ వాళ్ళ కెపాసిటీ కూడా ఎక్కువ ఉంటుంది. ఆ కెపాసిటీకి తగ్గట్టు వాళ్ళు కూడా వాళ్ళ పొట్ట సగంలోనే తినడానికి వాళ్ళు ప్రయత్నం చేయాలి. మరి ఎక్కువ తింటే ఏమైందండి, నష్టం ఏమిటండి? ఇది ఒకటి, ఓకే మీరు చెప్పారు, ఓకే ఆహారంలో అంటే అక్కడ ఎయిర్ గ్యాప్ ఉండదు, ఆ ఎయిర్ గ్యాప్ లేకపోవడం వల్ల తేపులు వస్తాయి, ఆ విధంగా మనకి జీర్ణం అవడం కూడా కష్టమవుతుంది అనేటువంటి విషయం ఒకటి తెలుసుకుందాం. ఇంకా ఏమిటి అంటే మన బుద్ధి అనేది యాక్టివ్గా ఉండదు. ఎక్కువ తినేటువంటి వాళ్ళని చూడండి, అబ్జర్వ్ చేయండి, ఎక్కువగా తినేటువంటి వాళ్ళ బుద్ధి మందంగా ఉంది. ఉదాహరణకు మనము కుంభకర్ణుని తీసుకోవచ్చు. కుంభకర్ణుడు ఎంత తింటాడు అంటే 6 నెలల పాటు కంటిన్యూస్గా తింటూనే ఉంటాడు. అంత తినడం వల్ల
యాక్చువల్గా కుంభకర్ణుడి యొక్క శక్తి రావణాసురుడి యొక్క శక్తితో సమానం. చాలా అశక్తివంతులు. ఒకవేళ కనుక కుంభకర్ణుడు అంత తినకుండగా అంత నిద్రపోకుండా ఉంటే, మనలాగా తింటూ మనలాగా గనక ఉంటే ఆయన బుద్ధి చాలా యాక్టివ్గా ఉండుండేది. రావణాసురుడికి ఎన్నో గొప్ప గొప్ప సలహాలు ఇచ్చి ఉండేవాడు. సీతాదేవిని అపహరించటం లాంటి పిచ్చి పిచ్చి పనులు రావణాసురుడితోటి చేయకుండా ఉండేలాగా కుంభకర్ణుడు చూసుకోగలిగి ఉండేవాడు. కానీ ఎక్కువగా తినేసి ఎక్కువగా పడుకోవడం వల్ల కుంభకర్ణుడు ఆయన విచక్షణను కోల్పోయాడు, ధర్మాన్ని కోల్పోయాడు. ధర్మాన్ని ఇంకొకరికి బోధించేటువంటి పరిస్థితుల్లో కుంభకర్ణుడు లేకుండా అయిపోయాడు. అందుకనే రావణాసురుడు ఆయన్ని బలవంతంగా నిద్ర లేపినప్పుడు సీతను ఇలా అయిపోయింది అని అంటే, యాక్చువల్గా కుంభకర్ణుడు యొక్క మనస్తత్వం రాక్షసుడే అయినా కానీ కొంతవరకు మంచివాడే. సో ఆయనకి తెలుసు సీతాదేవి లక్ష్మీదేవి అని, సీతాదేవిని అపహరించడం తప్పు అని తెలుసు. కానీ ఆయన బోధించేటువంటి స్థితిలో, తన అన్నకి ఏది మంచి ఏది చెడ్డు చెడు చెడు అనేటువంటి చెప్పే స్థితిలో కుంభకర్ణుడు లేడు. అందుకని కుంభకర్ణుడు నష్టపోయాడు, రావణాసురుడు నష్టపోయాడు. అదే కనుక వాళ్ళిద్దరూ యాక్టివ్గా ఉండి వాళ్ళిద్దరికి ఉన్నటువంటి శక్తిని ప్రాపర్గా యూటిలైజ్ చేసినట్లయితే, నియమితమైనటువంటి ఆహారము నియమితమైనటువంటి నిద్రతోటి కనుక ప్రాపర్గా వాళ్ళ హ్యాబిట్స్ని కనుక ఉంచుకోగలిగి ఉండింటే వాళ్ళు సమస్త విశ్వాన్ని జయించగలిగి ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరికి అంత శక్తి ఉంది. కానీ వాళ్ళు రాముడి చేతిలో మరణించాల్సి వచ్చింది. సో ఇది కుంభకర్ణుడి ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇంకా బాగా నిద్ర సంబంధించినటువంటి విషయానికి వస్తే, ముచ్చింద మహర్షి అని ఒక అతను ఉండేవాడు. ఆయన కొన్ని మిలియన్ సంవత్సరాల పాటు నిద్రపోయాడు. ఆయన కాల్యవన అనేటువంటి ఒక వ్యక్తిని కృష్ణుడు చంపాలి అనుకున్నప్పుడు ముచ్చింద ఋషిని ఉపయోగించుకుంటారు. అందుకనే ఆయన యుద్ధంలో పారిపోయేటువంటి స్వభావం ఉంది అనేటువంటి కృష్ణుడిని ఉద్దేశించి అందరూ అంటుంటారు ఆ సందర్భాన్ని బట్టి. అయితే ఈ ముచ్చుకుంద ఏమిటి అంటే, కార్తికేయ నుంచి ఆయనకి ఒక వరం వస్తుంది. సో కార్తికేయ నుంచి వరం ఏం పొందుతారంటే, నీకు మంచిగా ఎవరు డిస్టర్బ్ చేయరు, నువ్వు పడుకున్న ప్లేస్లోకి పాములు రావు, నువ్వు పడుకున్న ప్లేస్లోకి తేళ్లు రావు, నువ్వు పడుకున్న ప్లేస్లోకి క్రిమికీటకాలు కూడా రావు, నిన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు, నువ్వు పడుకుంటే కనుక భౌతికంగా నీకు బయట నుంచి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు అని చెప్పేసి ఆయనకు వరం ఇస్తే కొన్ని యుగాల పాటు ఆయన నిద్రపోతారు. కొన్ని యుగాల పాటు నిద్రపోయినటువంటి ఆ వ్యక్తిని కృష్ణుడు వచ్చి లేపుతారు. ఏ విధంగా? కాల్యవంతో. అంటే కృష్ణుడు మనకి ఏం చెప్తున్నారు ఈ సందర్భం నుంచి అంటే, అంత ఎక్కువగా నిద్రపోవడం మంచిది కాదు, లేవండి అని చెప్తున్నారు. మనం అందరం కూడా ఆధ్యాత్మికంగా నిద్రలోనే ఉన్నాం. ఇప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానం లేదు, భౌతికంగా ఏదో మేలుకొని ఉన్నాం, కానీ ఆధ్యాత్మికత విషయంలో మాత్రం మనం అందరం కూడా మెలుకుతో లేము, స్పృహతో లేము. కాబట్టి కృష్ణుడు ఏ విధంగా అయితే ముచ్చుకుందని లేపేశాడో, ముచ్చుకుందని లేపిన తర్వాత ముచ్చుకుంద ఏం చేశాడండి, హిమాలయాలకు వెళ్ళిపోయి కృష్ణుడు ఆజ్ఞ మేరకి తపస్సు చేసుకోవడం మొదలుపెట్టాడు, నిద్రపోవటం మానేశారు. అంటే ఏ విధంగా అయితే కృష్ణుడు ముచ్చుకుందని లేపి, నిద్ర మంచిది కాదు ఇంతకు మించి పడుకోకు అని ఏ విధంగా అయితే లేపి ఆయన్ని హిమాలయాలకు పంపించి తపస్సు చేయించారో, అదేవిధంగా మనం కూడా ఆధ్యాత్మికంగా నిద్రలో ఉన్నాము. మనం కూడా ఆధ్యాత్మికంగా నిద్ర నుంచి లేవాలి, లేచి మళ్ళీ మన ఆధ్యాత్మిక సాధన చెయ్యాలి అని చెప్పేసి మనందరికీ భగవద్గీతను బోధించారు. కృష్ణుడు మనందరినీ లేపుతున్నారు, కానీ మనం లెగవాలి, లేచి ఆ భగవద్గీతని అందుకోవాలి. మనం ఏమి ముచ్చుకుంద మహాముల్లాగా హిమాలయాలకు వెళ్ళిపోయి కూర్చొని తపస్సు చేయలేము. మనకంత పొటెన్సీ లేదు, అంత ఎనర్జీ లేదు, అంత శక్తి లేదు. మనం చేయగలిగింది ఏంటి, ఈ యుగానికి మనం చేయగలిగింది ఏమిటి అంటే, కనీసంగా కృష్ణుడి యొక్క మాటలని విందాం, కృష్ణుడి యొక్క బోధనలని అనుసరిద్దాం, కృష్ణుడు ఇచ్చినటువంటి భగవద్గీతని మనం వినాలి, చదవాలి, దానిని మనం మన భౌతిక దైనందిన జీవితంలో ఉపయోగించాలి, అప్లికేషన్ చేయాలి. అలా చేయడం వల్లనే మనకి దాని యొక్క లాభం ఉంటుంది. కృష్ణుడు అదే చెప్తున్నారు మనకి. కృష్ణుడు ఎవరెవరికి ఏ ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో వాళ్ళందరూ ఫాలో అయ్యారు. ఎవరెవరు ఇది తీసుకోలేదో, ఎవరెవరు భగవద్గీత దగ్గరకు కూడా రాలేదో, ఎవరెవరు కృష్ణుడు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని ఇంతవరకు కూడా స్వీకరించలేదో, వాళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క ఆజ్ఞని ఉల్లంఘించినట్టు. కాబట్టి మన కృష్ణుడి యొక్క ఆజ్ఞను ఉల్లంఘించొద్దు. కృష్ణుడు మనకి జీవితంలో ఇలా ఉండాలి అనేటువంటి విషయం భగవద్గీతలో బోధించారు. అలానే ఉండడానికి ప్రయత్నించేద్దాం. అప్పుడు కృష్ణుడు కోరుకున్నటువంటి, కృష్ణుడికి ఇష్టమైనటువంటి ఒక జీవులులాగా మనం ఈ సమాజంలో బ్రతకడానికి అవసరం ఉంది. సో ఇంకా చూస్తే భీముడు కూడా తిన్నాడు. కానీ భీముడు ఎంత తిన్నా ఆయనకి భౌతికంగా యాక్టివిటీస్ కూడా అంత ఉండేవి. ఆయన సేవలో ఉండేవాడు. అంటే శరీరంలో ఇప్పుడు ఎంత క్యాలరీస్ తీసుకుంటామో అంత క్యాలరీస్కి సరిపడ పని చేసేవాడు.
అలా చేయడం వల్ల ఆ తిన్నటువంటిది కరెక్ట్ గా యూటిలైజ్ అవుతుంది అనమాట. ఆయన కృష్ణుడి యొక్క ఆజ్ఞ మేరకు ఏదేది చేయాలో అది చేశారు భీముడు. అందుకనే భీముడికి శక్తి ఎక్కువగా వస్తుంది, ఎందుకంటే మనం తిన్నదంతా కూడా శరీరానికి పడుతుంది, ఆ పట్టింది అది బలంగా మారుతుంది. అప్పుడు భీముడికి ఉన్నటువంటి బలం మనం వేరేటువంటి వాళ్ళ యొక్క బలంలో మనం పోల్చడానికి అవ్వదు. మరి ఉదాహరణకి భీముడు బకాసురుడితో పోటీ చేశాడు, బకాసురుడిని చంపేశాడు. మరి బకాసురుడు కూడా తింటాడు, భీముడు కూడా తింటాడు. బకాసురుడికి రోజుకు ఒక మనిషి ఆహారంగా, మనిషిని ఆహారంగా ఇవ్వాలి, చాలా పండ్లు చాలా కూరగాయలు ఆయనకి ఆహారంగా ఇస్తూ ఒక మనిషిని కూడా పంపించాలి ఆయన దగ్గరికి. ఒకరోజు భీముడు వెళ్తారు అరణ్యవాసంలో ఉన్నప్పుడు, ఆ పండ్లు ఆహారం అదంతా భీముడు తినేస్తారు. ఎప్పుడైతే ఆ పండుని ఒలిసి తిన్నప్పుడు ఆ పండులో ఉన్నటువంటి సుగంధం బకాసురుడి దగ్గరికి వెళ్తుంది. సో బకాసురుడు అదే నా కోసం పళ్ళు వచ్చాయి అని చెప్పేసి పోయి తిందాము అని చూసేసరికి అక్కడ ఆల్రెడీ భీముడు తినేసి ఉంటాడు, తొక్కలు మిగిలి ఉంటాయి. సో భీముడితో ఛాలెంజ్ అవుతుంది అక్కడ. సో అక్కడ భీముడు ఈజీగా బకాసురుడిని ఓడించగలుగుతారు. మరి బకాసురుడు భీముడి కంటే ఎక్కువ తింటాడు కదండి, కానీ బకాసురుడు ఎందుకు భీముడితో ఓడింపబడ్డాడు అని అంటే, బకాసురుడు తిన్న తర్వాత ఆయనకి భౌతికమైనటువంటి యాక్టివిటీస్ ఏం లేవు, తింటాం పడుకోవడం తింటాం పడుకోవడం అని. భీముడు అలా కాదు, తింటాడు, ఆయన కెపాసిటీకి తగ్గట్టు ఆయన తింటాడు. ఆయన కూడా ఆయన కెపాసిటీలో హాఫే తింటారు, ఫుల్ తినరు. ఆ హాఫే మనకి భీముడు చాలా తింటాడు అని మనకు అనిపిస్తుంది, ఎందుకంటే ఆయన వృకోదరుడు, వృకోదరుడికి కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. అందుకని భీముడితో మనం కంపేర్ చేసుకోకూడదు. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తింటారు, కానీ వాళ్ళు వాళ్ళ పొట్ట యొక్క కెపాసిటీలో హాఫ్ మాత్రమే తినడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు. కాబట్టి మనం కూడా ఈ యొక్క ఎపిసోడ్ ఏదైతే ఉందో, భీముడు బకాసురుడు మధ్య జరిగినటువంటి ఈ ఎపిసోడ్ ఏదైతే ఉంటుందో, తిన్నదాన్ని సరిగ్గా మనం గనక శక్తి రూపంలోకి మార్చకపోతే ఆ బలం మనకు ఉపయోగపడదు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అయితే మరి ఇది ఓకే, కృష్ణ భగవానుడు మనకి ఇది చెప్పారు. మరి కృష్ణ భగవానుడు మనకి మితమైనటువంటి ఆహారం తినాలి, మితమైనటువంటి నిద్ర ఉండాలి అనేటువంటి విషయం చెప్పారు. అలా చేయటం వల్ల మనకి ఏమవుతుంది అంటే, మనకి ఈ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతాము. ఈ శరీరం భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శరీరం కాబట్టి ఈ శరీరాన్ని భగవంతుడి యొక్క సేవలో మనం ఎంతవరకు ఉపయోగించుకోగలమో అంతవరకు ఉపయోగించుకోవడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలు మనకి వస్తాయి. ఆ విధంగా మనము భగవత్ సేవ చేయగలుగుతాం. అంతేతని ఈ మన ఆరోగ్యం మెయింటైన్ చేసేటువంటిది, ఇప్పుడు ఒక ఉదాహరణ చూడండి, ఎప్పుడైతే ఈ శరీరం నాది అనేటువంటి భావనలో ఉంటామో మనం ఆ శరీరానికి కేర్ తీసుకోం. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, కారు ఉందనుకోండి, మన కారుని రఫ్గా నడిపేస్తాం. అదే ఎవరిదైనా కారు పక్కింటి వాళ్ళ కారు తీసుకున్నాం అనుకోండి, ఏం చేస్తాం, చాలా జాగ్రత్తగా నడుపుతాం. మళ్ళీ తిరిగి ఆయన కారు ఆయనకు అప్పచెప్పాలి, ఏ స్క్రాచ్ పడకూడదు, ఎలాంటి రిపేరు రాకూడదు, చాలా జాగ్రత్తగా ఏ విధంగా అయితే మనం ఆయన దగ్గర నుంచి కారు అద్దెకి తీసుకున్నామో అదే విధంగా తిరిగి ఆయనకి ఇవ్వాలి అనేటువంటి భావనలో ఉంటాం. అలానే ఈ శరీరం కూడా మనకి కృష్ణ భగవానుడు ఇచ్చారు, మందు కాదు. కృష్ణుడికి మళ్ళీ ఈ శరీరాన్ని హెల్దీగా అప్పజెప్పాలా? హెల్దీగా అప్పజెప్పడం అంటే దాని అర్థం ఎక్కువగా తినేయడం కాదు, రెగ్యులర్గా తినాలి. ఈ శరీరంలో మీరు ఉండి మీరు కృష్ణ సేవ చేయటానికి అవసరమైనటువంటి ఆరోగ్యాన్ని పొందడం కోసం ఎంత తినాలి ఎంత తినకూడదు అనేటువంటి దాన్ని మనం శాస్త్ర నిర్వచనాల ప్రకారంగా కనుక మనం చేస్తే, అప్పుడు మనం భగవంతుడికి సేవ చేయడానికి అనుకూలంగా ఈ శరీరాన్ని మార్చుకోగలుగుతాం. లేదు అంటే ఈ శరీరాన్ని మిస్యూజ్ చేసినట్టే. ఒక జంతువులు ఏ విధంగా అయితే తింటూ తిరుగుతాయో అదే విధంగా మనం కూడా తింటాం తిరుగుతాం. శరీరం మనకి ఇవ్వబడినటువంటి ఉద్దేశాన్ని మనం నిర్వర్తించుకోలేము, వృధాగా మనం ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతాం. మానవ శరీరం అనేటువంటిది చాలా అరుదైనటువంటి శరీరం అండి మనం పొందడానికి. ఏదో వచ్చేసింది, అకస్మాత్తుగా వచ్చేసింది, అకస్మాత్తుగా వెళ్ళిపోయిందని కాదు. ఈ శరీరాన్ని కనుక మనం సరిగ్గా ఉపయోగించుకోకపోతే ఒక జీవితం వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ మానవ శరీరం పొందడానికి మళ్ళీ కొన్ని జన్మలు ఎత్తాలి, ఆ జన్మ కోసం ఎదురు చూడాలి మనం, అనేక రకాల యోనిల్లోకి వెళ్ళాలి, అనేక రకాల శరీరాలు తీసుకోవాలి, జంతువులలాగా, క్రిమికీటకాలలాగా, పక్షులలాగా, చెట్లలాగా, అనేక రకాలుగా మనం జన్మలు తీసుకున్న తర్వాత మన కర్మలన్నీ నశించిపోయిన తర్వాత కొన్ని వందల వేల జన్మల తర్వాత మళ్ళీ శరీరం వస్తుంది. ఆ శరీరాన్ని కనుక మనం మిస్యూజ్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ మళ్ళీ మనం పొందలేము. అందుకనే ఈ శరీరంలో ఉన్నప్పుడు ఈ శరీరానికి సంబంధించినటువంటి ఆరోగ్యం కృష్ణ సేవ కోసం ఉపయోగించే విధంగా మనం కనుక చేయగలిగితే సరిగ్గా మనం ఉపయోగించుకున్న వాళ్ళం అవుతాం, లేకపోతే జంతు స్థాయిలోనే ఉన్నట్లు. అయితే ఇప్పుడు కృష్ణుడు అవతరించినప్పుడు కూడా మనకి శ్రీకృష్ణ భగవానుడు మనకి ఆయన దినచర్య ఇలానే ఉండేది. ఏ విధంగా కృష్ణుడు మనందరికీ
ఉండాలి అని చెప్పాలి అని అనుకున్నారో ఆ విధంగానే కృష్ణుడు కూడా ఆయన యొక్క రోజువారీ కార్యక్రమాలు నిర్వర్తించేవాడు. మార్నింగే కృష్ణ భగవానుడు నిద్రపోతున్న సమయంలో అప్పుడు కూడా మన ఏమైతే కోడి కూస్తుంది కదండి, సో కోడి కూసినప్పుడు ఆయన భార్యలైనటువంటి రుక్మిణి మరి మళ్ళీ ఇతర భార్యలందరూ కూడా అరే కృష్ణుడు బాగా నిద్రపోతున్నారు ఈ సమయంలో కోడి కూసింది ఏంటి, ఈ సమయంలో కోడి కూస్తే కనుక మళ్ళీ కృష్ణుడు లేచిపోతారు, కృష్ణుడు లేవకూడదు కోసే పడుకునివ్వండి అని భార్యలో వాళ్ళ యొక్క ప్రేమను వ్యక్తం చేసినా కానీ కృష్ణుడు కోడి కూయక ముందే లేచిపోతారు. లేచి ఆయన ప్రేమగా వాళ్ళ భార్యలందరికీ ఒప్పిస్తారు, మీరు పడుకోవాలని నన్ను మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నా సరే నేను మాత్రం పడుకోలేను, నా యొక్క దైనందిన జీవితంలో చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ నేను మొదలు పెట్టాలి అని చెప్పేసి అంటారనమాట. కృష్ణుడు దినచర్య ఎలా ఉంటుందో ఒక్కసారి మనం చూద్దామండి. శ్రీకృష్ణ భగవానుడు సూర్యోదయానికంటే 3 గంటల ముందే లభిస్తారు. లేచి పరిశుభ్రమైనటువంటి నీటితో స్నానం చేసి ఆయన వెంటనే ధ్యానంలో నిమగ్నులైతారు, తనలో తానే ధ్యానం చేస్తారు శ్రీకృష్ణ భగవానుడు. 3 గంటల ముందు లభిస్తారు. తర్వాత ఆయన నిర్వర్తించేటువంటి మొట్టమొదటి కార్యక్రమం ఏమిటంటే యజ్ఞగుండంలో హోమం చేస్తారు, గాయత్రిని జపిస్తారు, దేవతలని ఋషులని పితృదేవతల్ని కూడా ఆరాధిస్తారు, పండితులకి బ్రాహ్మణులకి నమస్కారాలు అర్పిస్తారు. తర్వాత ఆయన పవిత్రమైనటువంటి వస్త్రువుల్ని స్పృశించటం తర్వాత అంటే ఈ విధంగా ఆయన చేసిన తర్వాత ఆభరణాలతోటి అలంకరించుకుంటారు. అప్పుడు అంటే మనం లేవడానికంటే ముందే ఎన్నో యజ్ఞాలు చేసేసి ఉంటారు అప్పటికే కృష్ణుడు, సో ఎన్నో కార్యక్రమాలు కంప్లీట్ అయిపోతాయి అప్పటికే. ఇంకా ఆయన దినచర్యలో శ్రీకృష్ణుడు బ్రాహ్మణులకి గోవులు దానాన్ని చేసేవాడు, ఆయన ప్రతిరోజు చేసేవాడు అంట కృష్ణుడు గోదానం చేసేవాడు. అంటే గోవు యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మనం అర్థం చేసుకోవాలి, కృష్ణుడు ఎందుకు గోవుల్ని దానం చేస్తున్నారు అనేటువంటి మనం అర్థం చేసుకోవాలి. ఒక్కొక్క రోజుకి 13,084 మంది గోవులని ఆయన బ్రాహ్మణులకి దానం చేసేవాడు ప్రతిరోజు. అలా చేసిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ఆయన రాజప్రసాదానికి వెళ్తారు. అంటే ఆయన రాజప్రసాదం అంటే ఆఫీస్, మనం అందరం ఆఫీస్కి వెళ్తాం కదండి, అట్లా కృష్ణుడు కూడా ఆయన ఆఫీస్కి వెళ్తారు. కృష్ణుడు ఆయన ఆఫీస్కి వెళ్ళడానికంటే ముందు ఇన్ని కార్యక్రమాలు చేశారు, మళ్ళాగా లెగంగానే బ్రష్ చేసేసుకొని కారులో కూర్చొని వెళ్ళిపోలేదు, సో మళ్ళాగా ఒక్కొక్కసారి స్నానం కూడా చేయకుండా వెళ్ళలేదు. అంటే మార్నింగ్ కార్యక్రమాలు ఏమీ లేకుండా కూడా మనం ఒక్కొక్కసారి ఆఫీస్కి వెళ్తాం, మన యొక్క రొటీన్ లైఫ్ అనేది స్టార్ట్ చేస్తాం. కానీ కృష్ణుడు అలా స్టార్ట్ చేయలేదు, కృష్ణుడు ఇలా ఉండాలి అని మనకి ఆయన దినచర్యలో భాగంగా మనకి చేసి చూపించారు. అనంతరం ఆయన కొలువులోకి వెళ్తారు, ఆ కొలువులో రాజ కార్యక్రమాలన్నీ కూడా చూస్తారు. ఇది కృష్ణుడు ఒక రోజులో ఉండేటువంటి ఆయన యొక్క దినచర్య. అయితే మరి కృష్ణుడు మనకి భగవద్గీతలో ఎన్ని రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి, మరి ఈ ఆహార పదార్థాలే మన యొక్క చైతన్యాన్ని మార్చేస్తున్నాయి, మన యొక్క స్పృహని మార్చేస్తున్నాయి, మనం రజోగుణంలో ఉండాలా తమోగుణంలో ఉండాలా లేకపోతే సత్వగుణంలో ఉండాలా అనేటువంటిది మనం తినేటువంటి ఆహారమే మనల్ని నిర్ణయిస్తుంది అనేటువంటి విషయానికి కృష్ణుడు భగవద్గీతలో పూర్తిగా వివరణ ఇవ్వడం అనేది జరిగింది. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 17వ అధ్యాయంలో 8 నుంచి 10వ శ్లోకం వరకు కొన్ని కొన్ని రకాల ఆహార పదార్థాలను మనకి తెలియజేశారు. సత్వగుణంలో ఉన్నటువంటి ఆహారం ఎలా ఉంటుంది, రజోగుణంలో ఉన్నటువంటి ఆహారం ఎలా ఉంటుంది, రజోగుణయుతమైనటువంటి ఆహారం ఎలా ఉంటుంది, తమోగుణయుతమైనటువంటి ఆహారం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం చెప్పారు. మనం అందరం కూడా సత్వగుణ స్థాయిలో ఉండాలి. ఒకవేళ రజోగుణంలో ఉంటే రజోగుణం లాంటి కర్మలే చేస్తాం, రజోగుణ ప్రభావంతో మన కర్మలన్నీ కూడా రజోగుణయుతంగా ఉంటాయి, తమోగుణంలో ఉంటే తమోగుణయుతంగా ఉంటాయి మన కర్మలు. మరి ఎందుకు నాకు ఎక్కువ నిద్ర వస్తుంది, ఎందుకు నేను అగ్రెసివ్గా ఎవరి మీదైనా సరే ఫైట్ చేయడానికి వెళ్ళిపోతున్నాను అని అంటే మనం తినేటువంటి ఆహారం యొక్క ప్రభావం, మనం ఏం తింటున్నామో అది మన మీద ప్రభావం చూపిస్తుంది. అందుకనే మనం తీసుకునేటువంటి ఆహారం చాలా జాగ్రత్త వహించి తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక మనము సత్వగుణయుతమైనటువంటి ఆహారం తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మన యొక్క ఆయు ప్రమాణం పెరుగుతుంది, మన జీవితం కూడా పవిత్రవంతంగా ఉంటుంది, బలము ఆరోగ్యము తృప్తి మూడు కలుగుతాయి. సత్వగుణయుతమైనటువంటి ఆహారం తీసుకోవటం వల్ల మనలో సత్వగుణం పెరుగుతుంది. ఆ తర్వాత మనకి అది కూడా ఇష్టకరంగా మారుతుంది. కాబట్టి మనం శుద్ధిగా ఉండాలి, మనం బలాన్ని పొందాలి, సంతృప్తిగా ఉండాలి, కాలం మనం జీవితం ఎక్కువ కాలం బ్రతకాలి
అని అంటే సత్వగుణయుతం అయినటువంటి ఆహారం తినాలి. చూడండి, రీసెర్చ్ కూడా చెప్తుంది, ఎవరైతే శాకాహారం తింటారో వాళ్ళ యొక్క ఆయు పరిమాణం ఎక్కువగా ఉంటుంది, ఎవరైతే మాంసాహారము లేకపోతే ఇతర జంక్ ఫుడ్లు తింటారో వాళ్ళ యొక్క జీవిత పరిమాణం తక్కువగా ఉంటుంది అని చెప్పేసి సైంటిస్టులు రీసెర్చ్ చేసి మరీ వివరించి చెప్పినటువంటి విషయం. కాబట్టి సత్వగుణయుతమైనటువంటి ఆహారం తీసుకుంటే వచ్చేటువంటి లాభం ఏమిటి అనేటువంటిది మళ్ళీ ఇంకొంచెం డీటెయిల్గా తర్వాత డిస్కస్ చేద్దాం. కాబట్టి సత్వగుణయుతంలో ఉన్నటువంటి ఆహారం ఎలా ఉంటుందండి అంటే చాలా రుచికరమైనటువంటి ఆహారంగా ఉంటుంది. మళ్ళీ తర్వాత అంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఆకుకూరలు ఇవన్నీ కూడా సత్వగుణయుతమైనటువంటి ఆహారం. ఇక రజోగుణయుతమైనటువంటి ఆహారాలు ఎలా ఉంటాయంటే ఇవి చాలా చేదుగా ఉంటాయి, లేకపోతే చాలా కారంగా ఉంటాయి, చాలా ఉప్పుగా ఉంటాయి. సో ఇలాంటి ఒక ఆహారాన్ని తీసుకోవడం వల్ల అనారోగ్యం అనేది వస్తుంది. వ్యాధులు, కష్టాలు, నొప్పులు, బాధలు ఇవన్నీ వస్తాయి. కాబట్టి మనం రజోగుణయుతమైనటువంటి ఆహారం తీసుకుంటే మనకి రుచి ఉండొచ్చు. అందుకనే ఎక్కువ కారం తినేవాళ్ళు ఇంకా పెట్టండి నేను తింటాను అని అంటారు. కొంతమందికి చేదు ఎక్కువ తింటే అందుకనే ఏ టేస్ట్ అయినా సరే ఒక మితానికి మించి ఉండకూడదు. అది మనల్ని మనలో ఉన్నటువంటి భావాలు ఏవైతే ఉంటాయో అవి రెట్టింపు భావం పెరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు రజోగుణయుతమైనటువంటి ఫుడ్ తోటి ఏమవుతుందంటే మనకి కోపం వచ్చేటువంటి భావం ఉందనుకోండి ఇంకా ఎక్కువ కోపం వస్తుంది. గొడవ పెట్టుకునేటువంటి స్వభావం ఉందనుకోండి ఇంకా ఎక్కువ గొడవ పెట్టుకునేలా చేస్తుంది. అంటే యాక్టివ్, ఓవర్ యాక్టివ్ చేస్తుంది అనమాట మనిషిని, అగ్రివేట్ చేస్తుంది అనమాట. మనలో ఉన్నటువంటి గుణాలని మనలో ఉన్నటువంటి భావాలని అగ్రివేట్ చేస్తాయి రజోగుణయుతమైనటువంటి ఫుడ్ వల్ల. అది రెగ్యులరైజ్ అవ్వాలి. అది రెగ్యులరైజ్ అవ్వకపోతే మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళలేము. సత్వగుణ స్థాయికి వెళ్ళాలంటే రజోగుణ ప్రభావాన్ని మనం తగ్గించాలి. అలా తగ్గించాలి అంటే ముందు ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి మనం. ఇక తమోగుణయుతమైనటువంటి ఆహారాలు ఏమిటి అంటే తినడానికంటే 3 గంటల ముందు వండింది ఏదైనా సరే తమోగుణాన్ని పెంచుతుంది మనలో. ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి వంటలు లేదా నిన్న చేసిన ఈరోజు తినటం, తినడానికంటే 3 గంటల ముందు చేసిన తినడం, రుచి లేనివి, కుళ్ళిపోయినవి, చచ్చిపోయినవి ఇలాంటి వాటిని తినడం అనేటువంటిది మనలో తమోగుణాన్ని పెంచుతుంది. తమోగుణం బాగా పెరిగిపోయింది అనుకోండి మనకి ఏమవుతుందండి, బద్ధకం, సోమరితనం, లేవాలంటే లేవలేము, పని చేయాలంటే పని చేయలేము. ఇప్పుడు ఎవరు పోతారులే, ఇప్పుడు ఎవరు చేస్తారులే, రేపు చూద్దాంలే, ఇవాల్టి పని రేపటికి పోస్ట్ పోన్ చేస్తాం. ఎక్కువగా నిద్రపోవాలని ప్రయత్నం చేస్తాం. కొంచెం సమయం దొరికితే చాలు, బెడ్రూమ్ ఎక్కడుందా అని వెళ్ళిపోతాం. సో ఇదంతా కూడా మనం తినేటువంటి ఆహారం వల్ల జరుగుతుంది. కాబట్టి తమోగుణయుతమైనటువంటి ఆహారాన్ని నియంత్రించాలి. అది నియంత్రించకపోతే మనలో గుణం మారదు. నెక్స్ట్ కనీసంగా మనం తమోగుణమైన నుంచి రజోగుణానికి, రజోగుణం నుంచి సత్వగుణానికి వృద్ధి చెందే విధంగా మన యొక్క ఆహారపు అలవాట్లని స్లో స్లోగా మార్చుకుంటూ వెళ్ళాలి. అలా జరిగినప్పుడు మనకి ఆరోగ్యవంతంగా ఉంటాము, శరీరాన్ని ఆధ్యాత్మికంగా ఉపయోగించగలుగుతాం. లేదు అంటే జీవితం వృధాగా వెళ్ళిపోతుంది. శరీరాన్ని వదిలేస్తాం ఈ భౌతిక భావనలోనే, మళ్ళీ ఇంకొక శరీరాన్ని తీసుకుంటాం. ఏ భావంతో వదిలేస్తామో ఆ భావనకి తగినటువంటి శరీరాన్ని మళ్ళీ పొందుతాం, మళ్ళీ అలానే తింటాం, మళ్ళీ అలానే పనులు చేస్తాం. కాబట్టి మన జీవితం యొక్క ఆహారపు అలవాట్లని మార్చుకోవటం ద్వారా ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మికంగా కూడా ముందుకి వెళ్ళవచ్చు. సో ఇది మనకి కృష్ణుడు భగవద్గీతలో ఆహారం గురించి 17వ అధ్యాయంలో చెప్తున్నటువంటి విషయం. కృష్ణుడు ఇంకా మనకి గోవులకి విషయానికి వచ్చేసరికి చాలా ఎక్కువ కేర్ తీసుకున్నారు. అందుకనే కృష్ణుని గోపాలుడు అని కూడా అంటారు. సో ఎందుకు అంటే గోవు యొక్క ఇంపార్టెన్స్, అది గోవు ఏమి సామాన్యమైనటువంటి విషయం కదండి. గోవుని ఎందుకంటే తల్లిలా భావిస్తాం మనం, తల్లిలా పూజిస్తాం మనం. అందుకని గోవు ఎంత పరిశుద్ధమైందంటే అండి, గోవులో ప్రతిదీ కూడా పవిత్రమే. గోవు యొక్క మూత్రము పవిత్రమే, గోవు యొక్క మలము పవిత్రమే, గోవు యొక్క పాలు పవిత్రమే, గోవు యొక్క స్పర్శ పవిత్రమే, గోవుకి సంబంధించినటువంటి ఏదైనా సరే పవిత్రమే, ఏది కూడా పారేయాల్సింది కాదు. అందుకనే మనం బర్రెపాలు తాగడం ఆపేసేయాలి, గేదె పాలు తాగడం ఆపేసేయాలి. అది మనకి ఎలాంటి ఆధ్యాత్మిక చింతనని తీసుకురాదు, ఇంకా భౌతికంగా కూడా నష్టం గేదె పాలు. కాబట్టి ఆవు నుంచి వచ్చినటువంటి ఏ ప్రోడక్ట్ అయినా సరే, పాలు, వెన్న, నెయ్యి, పెరుగు ఏదైనా సరే మనకి ఆరోగ్యపరంగా చాలా లాభం,
ఆధ్యాత్మిక పరంగా కూడా చాలా లాభం. అందుకని కృష్ణుడు గోవుల్ని ఎక్కువగా ప్రేమిస్తారు, గోవులకి సంరక్షకుడుగా ఉండిపోతారు. గోవులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో చూడండి. మళ్ళీ గోవులు కూడా రకాలు ఉంటాయండి. ఇప్పుడు జెర్సీ ఆవులు వచ్చాయి, జెర్సీ ఆవుల ద్వారా వచ్చినటువంటి పాలను తాగితే మనకి ఎలాంటి ఆరోగ్యకరము ఉండదు, అది బర్రె పాలతో ఆల్మోస్ట్ సమానమే. కాబట్టి ఏ గేదకైతే ఇలా, ఏ ఆవుకైతే ఇలా మూపురం ఉంటుందో అది నాటు ఆవు. అంటే ఇప్పుడు మన కృష్ణుడు మనకి ఎలాంటి ఆవు నుంచి పాలు తీసుకోమన్నారు అనడానికి ఇదనమాట. ఇలా మూపురం ఉంది చూసారండి. ఈ మూపురం ఉన్నటువంటి ఆవుల్లో ఏమవుతుంది అంటే, ఈ మూపురం ద్వారా ఆవు సూర్యరశ్మిని గ్రహిస్తుందంట. ఆ సూర్యరశ్మి ఆవు పాలల్లోకి చేరుతుంది. సూర్యుడి యొక్క రశ్మిలో, సూర్యకాంతిలో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో అది ఆవు పాలల్లోకి చేరుతుంది. ఆ పాలు తీసుకున్నటువంటి మనకి ఎలాంటి డి విటమిన్ లోపము ఉండదు. కాబట్టి ఆవు పాలు మనకి చాలా మంచిది. ఇంకొకటి, ఇప్పుడు ఇప్పుడు చూస్తే కొంతమంది ఒక ఏర్పాట్లు చేస్తున్నారు, కొన్ని చోట్ల ఆవుల్ని పెట్టి మీరు రండి ఆవుని తాకండి మీరు మెంటల్గా స్ట్రెస్ రిలీఫ్ అవుతారు అని చెప్పేసి ఇలాంటి సెంటర్స్ పెడుతున్నారు. ఆ సెంటర్స్లోకి మనం వెళ్ళి ఏం చేస్తామంటే కాసేపు ఆవుతో కూర్చొని ఆవు నుదుటి మీద మనం ఇట్లా చెయ్యేసి కాసేపు ఇలా నమురుతాం. ఆవు నుదురుని నెమిరిన వెంటనే మనలో స్ట్రెస్ రిలీఫ్ అయిపోతుందంట, అది నిజం. అందుకనే అలాంటి యోగా సెంటర్లు ఎలా పెడుతున్నారు, లేకపోతే ఇంకేదో ఆరోగ్యానికి కావాల్సినటువంటి సెంటర్స్ ఎలా పెడుతున్నారు, అలానే ఆవుతోటి కూడా మనం ఆరోగ్యాన్ని ఏ విధంగా పొందవచ్చు, ఆవుని టచ్ చేయడం వల్ల మనకు వచ్చేటువంటి స్ట్రెస్ రిలీఫ్ ఏమిటి అనేటువంటిది కూడా వాళ్ళు ప్రయోగం చేసి అలాంటి సెంటర్స్ పెట్టి అందరికీ కూడా స్ట్రెస్ రిలీఫ్ ఇవ్వడం కోసం, మన ఒత్తిడి నుంచి మనం బయటపడడం కోసం అలాంటి సెంటర్స్ కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అయితే ఈ ఆవుని నెమరడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు కొంతమందికి ఇంట్లో ఆవులు ఉంటాయి. ఈ ఆవులు ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే, ఆ ఆవు యొక్క ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళి ఆవుని టచ్ చేయాలి ఒక్కసారైనా రోజులో. ఆవుని టచ్ చేయకుండా ఇంట్లో ఆవుని మేపితే మనకు ఆరోగ్యం రాదు. ఆవుని టచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఆవు అట ఎవరైతే వ్యక్తి, ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ టచ్ చేసినప్పుడు మనలో ఉన్నటువంటి వ్యాధులన్నీ దానికి అర్థమైపోతాయి, లోపాలన్నీ ఆవుకు అర్థమైపోతాయి. అంటే అది మనం ఏ విధంగా అయితే థర్మామీటర్ని పెట్టగానే మనలో ఉన్నటువంటి, లేకపోతే స్టెటోస్కోప్ని పెట్టగానే, హార్ట్ బీట్ చూడగానే మనలో ఉన్నటువంటి రోగాలు డాక్టర్కి ఎలా అర్థమైపోతాయో, అలానే ఆవు కూడా మనం స్పర్శించగానే ఆవుని ఆ ఓనర్లో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా అది తెలుసుకుంటుంది. తెలుసుకొని ఆ రోజు ఆహారంలో అలాంటి రోగాన్ని నయం చేయడానికి అవసరమైనటువంటి మూలికలు ఏ గ్రాస్లో ఉంటాయో, ఏ ఆకులో ఉంటుందో ఆకులు తినొస్తాయి. అది తిని వచ్చిన తర్వాత పాలు ఇస్తే ఆ పాలు తాగితే మనలో ఆ లోపాలన్నీ పోతాయి. సో ఆవులు అంత ప్రత్యేకత. అందుకని గోమూత్రాన్ని కూడా, గోవు యొక్క పాలుతో పాటు గోవు యొక్క మూత్రం కూడా మనకి ఔషధంలానే పనిచేస్తుంది. అంటే ఆవులో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఔషధమే. కాబట్టి మనం చాలా అవసరమైనటువంటి విషయాన్ని వదిలేసాం. సో ఆవు పాలు తాగడం, ఆవును అసలు ఆవు పాలు అంటే మనకు నచ్చదు, చాలా వేడి చేస్తుందండి నాకు, లేకపోతే నాకు అదండి ఇదండి అంటారు. అవన్నీ మనకు అలవాటు లేక, అలవాటు చేసుకుంటే అన్నీ బాగుంటాయి. కాబట్టి మనం ఆవుని ఇగ్నోర్ చేయొద్దు. ఆవులు మనకి చాలా ఆధ్యాత్మిక భౌతిక లాభాలని రెండింటినీ కలుగజేస్తున్నాయి. అందుకని కృష్ణుడు కూడా ఆవులకి ప్రొటెక్షన్ ఇస్తారు. కృష్ణుడు కూడా మనకి ఆవుల్ని ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్తారు. కృష్ణుడు కూడా ఆవుల్ని దానం చేస్తారు. ఎందుకంటే ఆవుల వల్ల ఇంకొకళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి. కాబట్టి అందుకని గోదానం అన్ని దానాల కంటే కూడా గొప్పది. ఇంకా చూడండి, ఆరోగ్యకరమైనటువంటి ప్రత్యామ్నాయాల్లో ఆవు గురించి మనం తెలుసుకున్నాం, ఆవు ప్రొడక్ట్స్ గురించి మనం తెలుసుకున్నాం. ఎందుకంటే కృష్ణుడు హరిభక్తి కల్పాలర్చిక అనేటువంటి ఈ గ్రంథం నుంచి ఏం చెప్పబడింది అంటే, ఒక చిన్న డౌట్ ప్రభుజీ, ఆవు చాలా గొప్పది, దానికి కృష్ణుడు ప్రొటెక్షన్ ఉంది అని చెప్తున్నారు కదా, చెప్పండి మాతాజీ, అడగండి మాతాజీ. హరే కృష్ణ, మ్యూట్ అయ్యారు మాతాజీ. ఇవాళ నిన్న చూస్తుంటే ఆవులకి స్కిన్ డిసీజెస్ అని కొత్త కొత్తగా అట్లా వచ్చేసి చనిపోతున్నాయి, చాలా ఆవులు చనిపోతున్నాయి మనం న్యూస్ లో చూస్తున్నాము. మరి వాటికి ఆవు జన్మ అంటే అది చాలా పవిత్రమైనది, చాలా పుణ్యం చేసుకుంటేనే గోజన్మ అనేది మనకు వస్తుంది అని అంటారు. మరి అలాంటిది, అట్లాంటి ఆవులకి ఇలాంటి కష్టాన్ని ఎందుకు పెట్టాడు అంటారు శ్రీకృష్ణుడు భగవాను? కృష్ణుడు పెట్టలేదు. కృష్ణుడు ఏ విధంగా అయితే గోవుల్ని రక్షించారో ఆ విధంగా మనం రక్షించట్లేదు గోవుల్ని, అందుకని గోవులకి ఆ పరిస్థితి వచ్చేసింది.
ఓకే మనం మనం కృష్ణుడి లాగా మనం మనం గోవులు రక్షిస్తే కనుక అందుకని కృష్ణుడు మన అందరికీ చెప్తున్నారు గోవులకి రక్షణ ఇవ్వండి అని. మనం ఇవ్వట్లేదు. ఇంకా చివరికి మన సాంప్రదాయాలను కూడా మర్చిపోయి మనం గోవుల్ని కూడా మాంసం లాగా వాడుకొని తినేటువంటి పరిస్థితికి మనం దిగజారిపోయాం. ఇప్పుడు గోవులకి ఇచ్చేటువంటి ఫుడ్ కూడా అలానే ఇస్తున్నారు. గోవులకి అది న్యాచురల్ గా అది ఏది గ్రహించాలో అది గ్రహించకుండా మనమే దానికి ఇగో ఇలాంటి ఆహారం తింటే గోవు ఎక్కువగా కండబడుతుంది, ఆ గోవు ఎక్కువగా కండబడితే దాని మాంసం ఎక్కువగా బలంగా ఉంటుంది, దాని దాని గిరాకీ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి గోవులు కూడా ఆ విధంగా బిజీ చేసేసాము. సో అందుకని గోవులకు ఆ పరిస్థితి వచ్చింది. గోవుల్ని మనం రక్షించట్లేదు మా దాన్ని. గోవు రక్షణ బాధ అనిపిస్తుంది ప్రభుజీ, అవి చూసినప్పుడు వాటి స్కిన్ మీద చాలా హోల్స్ లాగా పడిపోయి స్కిన్ డిసీజెస్ వచ్చి అవి వాటి బాధని బయటికి చెప్పుకోలేవు మూగజీవులు. మనకేదన్నా మీరు ఇందా చెప్పారు చూసారా, కత్తితో మనకు చిన్న ఘాట్ అయితేనే మనము చాలా బాధపడిపోతాము భరించలేమని. నోరు లేని మూగజీవులకి అంత అంటే అవి ఎట్లా భరిస్తున్నాయని ఫీల్ అయిపోతుంది మనసు చూస్తుంటేనే. భగవానుడు ఎందుకు ఆవులకి ఇట్లాంటి పరిస్థితి కల్పించాడు అనేది కొంచెం బాధ అనిపిస్తుంది. అందుకే జస్ట్ అట్లా హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు మనది ఇప్పుడు గోవుగా మనం జన్మ తీసుకోవడం అనేటువంటిది ఇప్పుడు ఇప్పుడు జనరల్ గా చూస్తే మనము జీవి అనేక రకాల శరీరాలను దాల్చుతుంది కదండి, తర్వాత చివరికి అది గోవు యొక్క శరీరాన్ని తీసుకొని ఆడించిన తర్వాత అది మళ్ళీ మనిషి శరీరాన్ని తీసుకుంది. అది భాగవతంలో చెప్పబడింది. సో భాగవతంలో ఏం చెప్పబడుతుంది అంటే ఒక మనిషి మళ్ళీ కాలచక్రంలో అనేక జన్మలు తీసుకొని చివరికి మానవ జన్మ పొందడానికంటే ముందు గోవు జన్మని, ఇంకొక రెండు మూడు రకాల అంటే పులి పులి కూడా పులి జన్మ కూడా వస్తుంది, పులి తర్వాత కూడా మానవ జన్మ వచ్చేటువంటి అవకాశం ఉంది అన్నమాట. ఇవన్నీ కొన్ని పవిత్రమైనటువంటి కొన్ని జంతువులు ఏవైతే ఉంటాయో వాటి జన్మల్లోకి వచ్చిన తర్వాత అక్కడ కూడా మనం పవిత్రం అయిపోతే అప్పుడు నెక్స్ట్ జన్మలోకి మనం మానవులుగా రావడం అనేది జరుగుతుంది అన్నమాట. హరే కృష్ణ. ఇంకా హరే కృష్ణ ప్రభుజీ, ఇప్పుడు కాలమాన పరిస్థితుల్లో అసలు ఆవులు కూడా అసలు ఉండటం లేదు కదా. గేదెలు బాగా విపరీతంగా ఉంటున్నాయి కానీ ఆవులు అస్సలు ఉండట్లేదు. మళ్ళీ కనీసం ఒకసారి మనం స్వామివారికి నివేదన చేసుకోవడానికి ఆవు పాలు కావాలన్నా కూడా వెతుకోవాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది స్వామీజీ. ఇప్పుడు మరి ఇప్పుడు ఆవులు తిరిగి ఇప్పుడు గోజన్మ తర్వాత మానవ జన్మ వస్తుంది అని అంటున్నారు కదా, అసలు ఈ గోలని వీళ్ళ తగ్గిపోతూ రావడానికి మనం చేసుకున్న కర్మల వల్లే అంటారా స్వామీజీ? ఇప్పుడు గోవులు అసలు ఎక్కువగా ఆవులు కనపడలేదు, గేదెలు మాత్రం విపరీతంగా కనపడుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు అదంతా మనం చేసుకున్నటువంటిది కదా మాతాజీ ప్రకృతి. సో ఈ ప్రకృతిలో మనం ఏ జీవరాశిని పోషించాలో అది పోషించేటువంటి స్థితిలో మనం మనకి ఈ శాస్త్ర జ్ఞానం లేకపోవడం కూడా ఒక కారణం. శాస్త్ర జ్ఞానం కనుక మనకు ఉంటే గోవుల్ని ప్రొటెక్ట్ చేసి ఉండేవాళ్ళం మనం, కానీ మనం అది చేయలేకపోతున్నాం. మన ఇప్పుడు మనకున్నటువంటి సంపద ఏమిటి అంటే ఇప్పుడు భారతదేశంలో మనకున్నటువంటి సంపద ఏమిటి అంటే ఆధ్యాత్మిక సంపద. ఆధ్యాత్మికంగా మనం బలం ఉంటే శారీరకంగా కూడా బలంగా ఉంటాం, మానసికంగా కూడా బలంగా ఉంటాం. ఇది గమనించినటువంటి ఈ పరాయి దేశస్తులు ఏం చేశారు అంటే గోవు యొక్క గోవు మాత్రమే వీళ్ళ యొక్క శక్తికి వీళ్ళ యొక్క మనో నిర్బలతకి కారణము అనేటువంటి విషయాన్ని మనోబలానికి కారణము అనేటువంటి విషయం అర్థం చేసుకున్నటువంటి ఈ ఆంగ్లేయులు ఏం చేశారు అంటే గోవుని గేదెతోటి రీప్లేస్ చేసేసారు. స్లో స్లోగా గేదెలను పెంచుకుంటూ వచ్చారు, కాఫీలు టీలు బర్రెపాలతో ఇవ్వడం మొదలుపెట్టారు. రుచికరంగా ఉంటాయి ఇవి త్యాగండి అని చెప్పేసి చెప్పారు. చిన్నగా చిన్నగా మనకి వాటికి ఎడిక్ట్ చేశారు మనల్ని. ఎప్పుడైతే మనం దానికి ఎడిక్ట్ అయిపోయామో మనలో ఉన్నటువంటి సూక్ష్మ ఇంద్రియాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సూక్ష్మమైనటువంటి విషయాలని అర్థం చేసుకునేటువంటి పరిస్థితుల్లో లేకుండా చేసేసారు మనల్ని. అంటే మన ఆధ్యాత్మిక బలాన్ని తగ్గించేశారు. ఎప్పుడైతే మన ఆధ్యాత్మిక బలం తగ్గిపోయిందో అప్పుడు మనము ఒక సేవకులలా అయిపోయినాం వాళ్ళకి, వాళ్ళకి బానిసలం అయిపోయాం, వాటి మీద ఆధారపడ్డం కాబట్టి వాటిని యూజ్ చేసి బిజినెస్ చేశారు ఇక్కడ మనకి. అవును హరే కృష్ణ ప్రభుజీ, అది మాత్రం వాస్తవం. సో ఆ విధంగా బిజినెస్ కోసం వాళ్ళు మన యొక్క ఇప్పుడు ఆవు పాలు తాగితే మనలో ఉన్నటువంటి సూక్ష్మ ఇంద్రియాలు డెవలప్ అవుతాయి, అప్పుడు మనం ఆధ్యాత్మికంగా ఉండగలుగుతాం. ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి అని అంటే ఆవు పాల యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉంటుంది. సో కృష్ణుడు అందుకేనండి గోపాలకుడు అయిపోయారు. ఇక్కడ చూడండి ఈ శ్లోకంలో కృష్ణ భగవానుడి గురించి ఏం చెప్పారు, ఆవులు తమ దూడలను విడిచిపెట్టి సంతోషంతో కృష్ణుడికి పుష్కలంగా అమృతం లాంటి పాలతో సేవిస్తాయి. గొప్ప ప్రేమతో కృష్ణుడు ఎల్లప్పుడూ వారిని రక్షిస్తాడు.
ఈ విధంగా అందరినీ ఎల్లవేళలా రక్షించే శ్రీకృష్ణుడు గోవుల నిత్య రక్షకుడు అయినటువంటి గోపాలునిగా ప్రఖ్యాతి చెందాడు. అర్థమైందండి? సో అలా మనం కూడా ఉండాలి. మనం కనీసంగా మన దగ్గర డబ్బులుంటే, మన దగ్గర మనం మనం ఒకవేళ ఎఫర్ట్ చేయగలిగితే గోశాలను నిర్మించాలి. ఇప్పుడు మీరు అన్నారు కదా మాతాజీ, గోవులు లేవు అని. గోవులు ఈ సమాజంలో ఉండడానికి మన వంతు కృషి మనం ఏం చేసాము అనేటువంటిది కూడా ఇంపార్టెంట్. మన వంతు కృషి ఏమీ లేకుండా గోవులు లేవు అని ఈ సమాజంలో ఉన్నటువంటి అందరినీ నిందించలేము కూడా మనం కదండి. ఆ నిందించేటువంటి స్థితికి మనం రావాలి. ఆ అర్హతను మనం పొందాలి అంటే గోశాలలకి దానం చేయాలి, గోశాలలకి డొనేషన్ చేయాలి, వీలైతే గోశాలలు నిర్మించాలి. అందుకనే చూడండి ఇస్కాన్ గోశాలలు ఉంటాయి. ఇస్కాన్ ఎక్కడికి వెళ్ళినా చూడండి, మన హైదరాబాద్ లో కూడా ఇస్కాన్ గోశాల ఉంది, బెంగళూరులో కూడా ఇస్కాన్ గోశాల ఉంది. సో ఈ విధంగా గోవుల్ని ప్రొటెక్ట్ చేయడం వల్ల మనకి ఆధ్యాత్మికమైనటువంటి బలం ఎంతో ఉంటుంది, భౌతికంగా కూడా మనం హ్యాపీగా హెల్దీగా ఉండగలుగుతాం. సో అందుకనే మాతాజీ ఇంతకు ముందు లాగా లేదు పరిస్థితి, నేను ఒప్పుకుంటాను, కానీ సాధ్యమైనంత వరకు మన కాంట్రిబ్యూషన్ గా మనము గోశాలలకి దానం చేయటం అనేటువంటిది, లేకపోతే వీలైతే గోశాలలు నిర్మించడం అనేటువంటిది చాలా అవసరం. కనీసంగా మన కుటుంబం మన వర్క్ అయినా కానీ కనీసంగా గోవులు పాలు తాగే విధంగా కనీసంగా మన ఇంట్లో అయినా ఒకటో రెండో ఆవుల్ని పెంచుకోవడం అనేది కూడా అవసరం. అది కనుక సాధ్యమైతే దాని బదులు బర్రెల్ని పెంచుకోవడం వల్ల ఏం లాభం లేదు. కాబట్టి ఈ గేదెలను పెంచుకోవడం వల్ల మనం కూడా గేద ప్రవృత్తిలోకి వెళ్ళిపోతాం తప్ప మనకు వచ్చేటువంటి లాభం ఏం లేదు. కాబట్టి తీసుకునేటువంటి ఆహారం చాలా ప్రాముఖ్యమైనది. మన యొక్క చైతన్యాన్ని మారుస్తుంది, మన చైతన్యం వృద్ధి చెందాలి, మన చైతన్యం భగవంతుడి మీదకి మారాలి అని అంటే మనం తీసుకునేటువంటి ఆహారం అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యతని వహిస్తుంది అన్నమాట. సో ఇప్పుడు చూసాము రకరకాలమైనటువంటి ఆహారాలు ఉన్నాయి. ఈ రకరకాలైనటువంటి ఆహారాలు ఏది మనం తీసుకోవాలి అనేటువంటిది చాలా జాగ్రత్త వహించి ఒక బ్యాలెన్స్డ్గా మనం ఫుడ్ తీసుకుంటూ ఉంటే మన యొక్క ఆరోగ్యం పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ మనం భోజనాన్ని కనుక ఔషధంలా తీసుకోకపోతే ఔషధాలని భోజనంలా తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఆహారం ఔషధం అవ్వాలా, మన ఆహారం సాత్విక ఫుడ్ అవ్వాలా అనేది మనమే నిర్ణయించుకోవాలి. మనం కనుక సాత్విక ఫుడ్ని కనుక ఆహారంగా తీసుకొని ఉంటే ఔషధాలను దూరం చేయొచ్చు. లేదు రాజసిక తామసిక ఫుడ్ని కనుక మనం తింటూ ఉంటే ఔషధాలను తినే పరిస్థితికి మనకు వస్తుంది అన్నమాట. ఇంకా ఆధ్యాత్మికంగా మనకి ఇంకా ఆరోగ్యం గురించి ఆధ్యాత్మిక సాధనలో భాగమైనటువంటి ఇంకా ఏకాదశి వ్రతాలని ఇవన్నీ కూడా మనకి ఆధ్యాత్మికంగా భౌతికంగా ఎలాంటి లాభాన్ని ఇస్తాయి అనేటువంటి విషయం ఒక క్షణం చూసి ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. లంకనం పరమ ఔషధం అనేటువంటి విషయాన్ని శాస్త్రంలో చెప్పబడింది. అందరికీ తెలిసి ఈ మాట లంకనం పరమ ఔషధం అనేటువంటి విషయం. అందుకనే మనం 15 రోజులకు ఒకసారి వచ్చేటువంటి ఏకాదశి ఉపవాస వ్రతాన్ని చేస్తాం. మనం ఏకాదశి ఉపవాస వ్రతం ఎందుకు చేస్తాం, పని లేక చేస్తాం, శాస్త్రాలు ఎందుకు ఉపవాసం చేయమని చెప్పారు అని అంటే, ఒక ప్రొఫెసర్ అండి ఆయన యోషినోరి ఒక్సోమి, జపాన్కి సంబంధించినటువంటి ఒక శాస్త్రవేత్త. ఆయన జీవితం మొత్తం కూడా ఉపవాసం మీద ప్రయోగం చేశాడు, ప్రయోగం చేసి నోబెల్ బహుమతిని పొందాడు. ఆయన ఏం చేశారంటే ఆటోఫాగీ అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని కనిపెట్టాడు. ఏంటిదని అంటే స్వయంగా తినడం, అంటే మానవ శరీరం దాని సొంతంగా దెబ్బతిన్నటువంటి కణాలని ఉపయోగించినటువంటి ప్రోటీన్లను తినేటువంటి ప్రక్రియ. అంటే మన శరీరంలో డెడ్ సెల్స్ ఉంటాయి, ఉపయోగపడినటువంటి ప్రోటీన్స్ ఉంటాయి, వాటిని అవే నాశనం చేసుకోవాలి, వాటిని అవే రీజనరేట్ చేసుకోవాలి. దాని మీద చేసినటువంటి ప్రయోగంలో ఆయనకి ఆ ప్రయోగానికి ఆటోఫాగీ అనేటువంటి పేరు పెట్టారు. ఇది ఎప్పుడు వృద్ధి చెందుతుంది అనంటే ఉపవాసం చేస్తే వస్తుంది అనేటువంటి విషయం చెప్పారు. ఇంకా ఆయన ప్రయోగాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి ఈ ఉపవాసం ఎప్పుడు చెయ్యాలి అంటే కరెక్ట్గా పౌర్ణమి నాటి నుంచి 15వ రోజు తర్వాత కనుక మనం ఉపవాసం చేస్తే, అంటే సారీ 11వ రోజు పౌర్ణమి నుంచి 11వ రోజు తర్వాత కనుక మనం ఉపవాసం చేస్తే, అంటే మనం ఫాస్టింగ్ చేస్తే ఆ రోజు మనలో ఉన్నటువంటి డెడ్ సెల్స్
నశించి కొత్తగా సెల్స్ వృద్ధి చెంది మనం మళ్ళీ ఆరోగ్యంగా అవడం అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఆయన రీసెర్చ్ చేశారు. అంటే ఆయన రీసెర్చ్ ఎలుకల మీద చేశారు. ఫస్ట్ ఎలుకలకి ఫుడ్ ఇవ్వలేదు, తర్వాత కొంతమంది స్టూడెంట్స్ మీద చేశారు చేశారు. ఆ ప్రయోగాలన్నీ చేసిన తర్వాత ఆయన తెలుసుకున్నటువంటి విషయం ఏమిటి అంటే ప్రతిరోజు ఉపవాసం చేస్తే చాలా మంచిది అని చెప్పాడు. కానీ ప్రతిరోజు ఉపవాసం చేస్తే మనము బ్రతకలేం కదా అని చెప్పేసి రోజుడిసి రోజు రోజుడిసి రోజు రోజుడిసి రోజు అనంతింత మానేసేయండి అని చెప్పాడు వాళ్ళ స్టూడెంట్స్కి. దానిలో లాభం కొంత తగ్గినా కానీ దానివల్ల లాభం కలిగింది. అయితే మరి రోజుడిసి రోజు తినడం కూడా కష్టమే కదండి, ఒకరోజు తిని ఒకరోజు ఆపేయాలంటే కష్టం కదండి, నేను ఉండలేమలా అనేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి ఇంకా ఫర్దర్గా ఆయన చేస్తూ 15 రోజులకు ఒకసారి కనుక నువ్వు ఆహారం తినటం మానేస్తే అది కూడా పౌర్ణమి నాటి నుంచి 11వ రోజుకి లేకపోతే అమావాస్య నాటి నుంచి 11వ రోజుకి కనుక మీరు అన్నం తినకుండా ఉంటే మీరు రోజు అన్నం తినకుండా ఉండడం వల్ల మీ శరీరంలో ఉండేటువంటి ఏదైతే లాభం ఉంటుందో అలాంటి లాభాన్ని పొందవచ్చు. అది సెల్స్ రీజనరేషన్ కి పాజిబుల్ అవుతుంది. డెడ్ సెల్స్ వాటంతటికీ అవి నశించిపోతాయి అనేటువంటి ప్రయోగం చేశారు. ఈ ప్రయోగం రుజువయ్యి ఆయనకి నోబెల్ బహుమతి ఇవ్వడం అనేది జరిగింది. ఈ విషయాన్ని మన శాస్త్రం ఎప్పుడో చెప్తుంది, ఏకాదశి ఉపవాసం చేయండి అని. సో ఏకాదశి ఉపవాసం చేయడం వల్ల మనకి అలాంటి లాభంతో పాటు ఆధ్యాత్మిక లాభాలు కూడా ఉంటాయి. ఏమవుతుందంటే అండి, మన శరీరంలో ప్రతి అణువుకి యొక్క ప్రతి కణం యొక్క ప్రాపర్టీస్ని తెలియజేయడం కోసం, దాని యొక్క గుణగణాలను తెలియజేయడం కోసం డిఎన్ఏ అని ఒకటి ఉంటుంది. డిఎన్ఏ అంటే అందరికీ తెలుసు, డిఎన్ఏ అంటే ఆ సెల్ యొక్క ఇన్ఫర్మేషన్ని క్యారీ చేస్తుంది. ఆ సెల్ ఇన్ఫర్మేషన్ క్యారీ చేసేటువంటి డిఎన్ఏకి చుట్టూత ఒక జంక్ డిఎన్ఏ అనేది ఉంటుంది అన్నమాట. అంటే దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉండదు, కానీ అది కూడా ఉంటుంది, డిఎన్ఏలో పార్ట్గా ఉంటుంది. ఆ డిఎన్ఏలో పార్ట్గా ఉన్నటువంటి ఆ జంక్ డిఎన్ఏ ఏదైతే ఉందో దాన్ని స్టార్టింగ్లో ఏమనుకున్నారు ప్రయోగశాలలో అంటే ఇది జంక్ డిఎన్ఏ, దీనివల్ల ఎలాంటి ఉపయోగము లేదు అని చెప్పేసి అనుకున్నారు. తర్వాత కొన్ని ప్రయోగాలు చేసిన తర్వాత ఈ జంక్ డిఎన్ఏ ఎలా పనిచేస్తుంది అంటే యాక్చువల్ డిఎన్ఏ అయితే ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే దాని చుట్టూ ఉంటుంది కాబట్టి దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఏ విధంగా అయితే మన షూ లేస్ ఉంటుంది చూసారండి, తాడు షూ అంటే మన షూస్ కట్టుకునేటువంటి తాడుకి అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి క్యాప్ లాగా మనకి ప్రొటెక్ట్ చేస్తాయి ఆ తాడుని. ఆ క్యాప్స్ లేకపోతే ఏమవుతుంది అంటే ఆ దారాలన్నీ విడిపోతాయి. ఆ దారాలన్నీ విడిపోతే ఏమవుతుందండి అంటే ఇప్పుడు డిఎన్ఏలో కూడా అలా లూజ్ అయిపోయింది అనుకోండి, డిఎన్ఏలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ పోతుంది అనమాట. ఆ ఇన్ఫర్మేషన్ పోకుండా ఉండాలి అంటే ఆ క్యాప్ అనేది కరెక్ట్గా ఉండాలి. కాబట్టి తర్వాత ప్రయోగాలలో ఏం తెలుసుకున్నారు అంటే భగవంతుడు డిఎన్ఏతో పాటు ఈ జంక్ డిఎన్ఏను కూడా ఉట్టికినే పెట్టలేదు. ఈ జంక్ డిఎన్ఏ లేకపోతే డిఎన్ఏ కోల్పోతుంది, డిఎన్ఏ తన ఇన్ఫర్మేషన్ని కోల్పోతుంది. అందుకనే జంక్ డిఎన్ఏ చాలా ఇంపార్టెంట్ అనేటువంటి విషయం తెలుసుకున్నారు. మరి ఈ జంక్ డిఎన్ఏ ఏ విధంగా వృద్ధి చెందాలి, ఈ జంక్ డిఎన్ఏ ఎప్పుడు మనం కోల్పోతాం, జంక్ డిఎన్ఏ కోల్పోవడం వల్ల మనకు వచ్చేటువంటి నష్టం ఏమిటి అనేటువంటి విషయం మీద కూడా కొంత ప్రయోగం అనేది చేయడం అనేది జరిగింది. కొంతమంది కొన్ని రకాలైనటువంటి ఆహారపు అలవాట్లు ఉంటాయి, అలా ఆహారపు అలవాట్లు ఉన్నటువంటి వాళ్ళ మీద ఈ ప్రయోగం జరిగింది. ఎక్కువగా శాకాహారం తినేటువంటి వాళ్ళు, ఎక్కువగా మాంసాహారం తినేటువంటి వాళ్ళ మీద ఈ ప్రయోగం జరిగింది. వాళ్ళు ఏం నిర్ధారించారు అంటే ఎక్కువగా మాంసాహారం తినేటువంటి వాళ్ళకి జంక్ డిఎన్ఏ కోల్పోతూ ఉంటుంది, ఎక్కువగా కోల్పోతూ ఉంటారు వాళ్ళు. ఎక్కువగా శాకాహారం తినేటువంటి వాళ్ళు జంక్ డిఎన్ఏ కోల్పోయేటువంటి శాతం తక్కువగా ఉంటుంది. ఎవరైతే ఎక్కువగా జంక్ డిఎన్ఏని కోల్పోతారో వాళ్ళు తొందరగా వృద్ధులవుతారు, వాళ్ళు తొందరగా శరీరం ముడతపడుతుంది, వాళ్ళలో శక్తి పోతుంది, త్వరగా మరణిస్తారు. అంటే ఇప్పుడు ఏమవుతుంది, జంక్ డిఎన్ఏ ఎంత ఎక్కువగా కోల్పోతావో అంత తొందరగా మరణిస్తావు. జంక్ డిఎన్ఏ ఎంత ఎక్కువగా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతావో అంటే ఎంత తక్కువగా కోల్పోతావో అంత ఎక్కువగా నువ్వు జీవించగలుగుతావు అనేటువంటి విషయం జంక్ డిఎన్ఏ మీద ప్రయోగంలో మనకి తెలిసింది. అయితే ఈ జంక్ డిఎన్ఏని శాకాహారం తినే వాళ్ళలో తక్కువగా కోల్పోతారు అనేటువంటి విషయం మనకి అర్థమైంది. అయితే ఇప్పుడు ఈ జంక్ డిఎన్ఏని ఇంకా కొంత ప్రయోగం చేస్తే ఈ జంక్ డిఎన్ఏని ఇంకా ఏ విధంగా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, మాంసాహారం తినేవాళ్ళైనా సరే శాకాహారం తినేవాళ్ళైనా సరే ఇంకా జంక్ డిఎన్ఏ ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, వాళ్ళ యొక్క యవ్వనాన్ని ఏ విధంగా వృద్ధి చేసుకోవచ్చు, వాళ్ళు ఎక్కువ కాలం ఏ విధంగా బ్రతకవచ్చు అనేటువంటి ఈ ప్రయోగాలలో వాళ్ళకి తెలిసింది ఏమిటి అంటే ఈ ప్రొఫెసర్ చేసినటువంటి ఈ యొక్క ప్రయోగంలో ఏం తెలిసిందంటే ఈ 15 రోజులకి ఒకసారి, అది కూడా ఏకాదశి నాడు.
ఏకాదశి నాడు కనుక ఉపవాసం చేస్తే మరి మిగిలిన రోజుల్లో చేస్తే ఏమైతుందండి? ఉపవాసం ఏకాదశిలోనే చేస్తే వచ్చేటువంటి ఎందుకు శాస్త్రజ్ఞులు కూడా 11వ రోజు చేయమన్నారు, ఎందుకు శాస్త్రం కూడా ఏకాదశి రోజు చేయమంటుంది అనేటువంటి దానికి వివరణ మనమే ఆస్ట్రాలజీ ప్రకారంగా మనం అర్థం చేసుకోవాలి. సో అయితే ఇలా చేసినప్పుడు ప్రయోగాలు చేస్తే డ్రాస్టిక్ గా జంకుడు అన్య కోల్పోయేటువంటిది తగ్గింది. ఒకసారి ఒక చంకు చంకి వెళ్ళిపోయేటువంటి వాళ్ళకి డ్రంక్ జంకుడు అన్య అందులో సగం 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 అది పూర్తిగా కోల్పోకుండా ఉండేటువంటి పరిస్థితికి వాళ్ళు ఆ జంకుడు అన్యని ప్రొటెక్ట్ చేసుకోగలిగారు. అందుకనే మనము శాస్త్రం కూడా అదే చెప్తుంది, కనీసంగా 15 రోజులకు ఒకసారి అది ఏకాదశి నాడు జంకుడు అన్యని కాపాడుకోవడం కోసమైనా సరే, మనం ఆ ఇన్ఫర్మేషన్ ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసమైనా సరే, మన సెల్స్ రీజనరేషన్ ప్రాపర్ గా ఉండడం కోసమైనా సరే, మనం ఆ రోజు ఏకాదశి చేయడం అనేది సైంటిఫిక్ గా కూడా మన ఆరోగ్యానికి మంచిది అనేటువంటి విషయం ప్రూవ్ అయింది. అయితే మరి మాంసాహారం తినేటువంటి వాళ్ళు కూడా ఒకరోజే ఏకాదశి చేస్తే సరిపోతుందా అంటే, వాళ్ళకి ఎప్పుడూ మాంసాహారం చేసేటువంటి వాళ్ళకి ఒక్కరోజు ఉపవాసం చేస్తే సరిపోదు. వాళ్ళు ఒక నెల పాటు ఉపవాసం చేయాలి. సంవత్సరంలో ఒక నెల పాటు కనుక వాళ్ళు ఉపవాసం చేస్తే వాళ్ళు మాంసాహారం తినడం వల్ల వాళ్ళు కోల్పోయినటువంటి ఏదైతే జంకు డిఎన్ఏ ఉంటుందో అది ప్రొటెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది, వాళ్ళు కూడా మనలాగా ఆరోగ్యంగా ఉండడానికి ఉంటుంది. అందుకనే కొన్ని మతాల వాళ్ళు జీవితం మొత్తం కూడా సంవత్సరం మొత్తం కూడా నాన్ వెజ్ తింటూ ఒక నెల పాటు శుద్ధిగా నాన్ వెజ్ తినకుండా ఒక నెల పాటు ఉపవాసం వ్రతం చేస్తారు వాళ్ళు. మనం ఒకరోజు చేస్తే, నెలలో 2 రోజులు చేస్తే వాళ్ళు సంవత్సరంలో 1 నెల చేస్తారు. అలా వాళ్ళు కూడా ఆధ్యాత్మిక లాభం కోసం అని వాళ్ళకి తెలియకుండగానే వాళ్ళ యొక్క శాస్త్రం అలా చెప్తుంది, మీరు ఎప్పుడూ నెల నాన్ వెజ్ తింటారు కాబట్టి మీరు 1 నెల ఉపవాసం ఉండండి అని చెప్తారు వాళ్ళు. అందుకనే రంజాన్ మాసంలో వాళ్ళందరూ కూడా 1 నెలంతా ఉపవాసం ఉండడం అనేది జరుగుతుంది. సో అది ఆరోగ్యంగా వాళ్ళకి మంచిది అవడం కోసం. అయితే మరి ఏంటి ఏకాదశి రోజే ఉపవాసం ఎందుకు చెయ్యాలి అంటే, ఆధ్యాత్మికంగా కొన్ని కారణాలు ఉన్నాయి, ఆస్ట్రాలజీ ప్రకారం కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. యాక్చువల్గా చంద్రుడు పూర్ణ చంద్రుడు నాటి నుంచి 11 రోజుల తర్వాత ఏం జరుగుతుందంట అంటే, చంద్రుడు నీటిని ఎక్కువగా ఆకర్షిస్తారనమాట. నీటి మీద పుల్ ఎక్కువగా ఉంటుంది ఆ సమయంలో. ఆ పుల్ వల్ల మనలో కనుక ఒకవేళ ఆ రోజు మనం ఎక్కువగా ఆహారం తిన్నాం అనుకోండి, మనం తిన్నటువంటి ఆహారంలో నీటి యొక్క శాతం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఆ నీటి యొక్క శాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఆ చంద్రుడి యొక్క పుల్కి మనం కూడా అట్రాక్ట్ అవుతాం. అలా అవడం వల్ల మన యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది అనమాట. అందుకని ఆ రోజు తినకుండా ఉండాలి, ఎస్పెషల్లీ ఆ రోజు గ్రెయిన్స్ తినకూడదు. ఎందుకంటే ధాన్యాలు గింజల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది మిగిలినటువంటి వాటిల్లో కంటే. అందుకని ఆ నీటి శాతం ఎక్కువగా ఉన్నటువంటి గింజ ధాన్యాలు మనం ఏకాదశి రోజు తినకూడదు. సో అది ఆస్ట్రాలజీ ప్రకారంగా ఉన్నటువంటి ఇది. ఇంకా ఏకాదశి మహత్యాలు కూడా మనకి చాలా పురాణాలలో కూడా చెప్పడం అనేది జరిగింది. సో స్కంద పురాణంలో ఆధ్యాత్మికమైనటువంటి మనకి వచ్చేటువంటి లాభాలు, లేకపోతే భౌతికంగా మనకి శారీరకంగా వచ్చేటువంటి లాభాలు ఏకాదశి వ్రతంలో కూడా మనకి ఇంకా చెప్పడం జరిగింది. నా భవేత్ మనసి పీడ రోగశ అతయం తదః మహాతమ్య పతత పుంసో ద్వాదశి సంభవం కలవు. కేవలం ఏకాదశి మహిమలను వినడం ద్వారా మానసిక మరియు శారీరక రుగ్మతల నుండి ఎవరైనా రక్షింపబడతారు. సాధింది ఏకాదశి యొక్క గొప్పతనం. అందుకని మనం ఏకాదశి వ్రతం అనేటువంటిది చేయడానికి ప్రయత్నం చేయాలి. దానివల్ల ఆధ్యాత్మిక లాభము శారీరక లాభము రెండూ ఉంటాయి. ఇంకా తత్వసాగరంలో ఏం చెప్పారో చూడండి. ఏకాదశి మనల్ని సర్వ వ్యాధులు మరియు దుఃఖాల నుండి ఉపశమనం కలిగిస్తుంది. సో మనకున్నటువంటి భౌతికంగా ఉన్నటువంటి అన్ని రకాల ప్రాబ్లమ్స్ ని మనం కోల్పోవాలి అంటే లంకణం అనేటువంటిది ఔషధం. ఇంకా ఏకాదశి గురించి పద్మపురాణంలో కూడా ఏమని చెప్పబడింది, 3 కోటి లోకాల్లో ఏకాదశి వ్రతంతో పోల్చదగినటువంటి ఉపవాసం లేదు, సరైనటువంటి వైఖరి లేకుండా ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించినా అతడు పరమాత్మను సాధిస్తాడు. ఏకాదశి రోజున ఎవరైతే సంపూర్ణ భక్తితో ఉపవాసం ఉంటారో భగవంతుని దయతో అతనికి ఏమి జరుగుతుందో, ఎంత పుణ్యం లభిస్తుందో వర్ణించలేము. సో మనకి ఏమి తెలియకుండా ఏకాదశి చేస్తేనే లాభం ఉంటుంది, తెలిసి కనుక మనం ఏకాదశి చేస్తే వచ్చేటువంటి లాభాన్ని ఇంకా మనం కంపేర్ చేయడానికి కూడా లేదు అనేటువంటి విషయాన్ని పద్మపురాణంలోనే చెప్పబడింది. ఇంకా ఆరోగ్యం గురించి శ్రీమద్ భాగవతంలో ప్రహ్లాదుడు ఏం చెప్పారు. సో ప్రహ్లాదుడు నరసింహ భగవానుని ప్రార్థించినప్పుడు, నరసింహ భగవానుడితో మాట్లాడుతున్నప్పుడు
ఇంకా ఆయన యొక్క ప్రేయర్స్ లో ప్రహ్లాదుడి యొక్క అభిప్రాయం ఏమిటి అనేటువంటి విషయం కూడా మనము చూడొచ్చు. బాలస్య నేహా శరణం పితరౌ నృసింహ నర్తస్య చాగాదం ఉదన్వతి మధ్యతో నౌ తత్ప్రతి విధిర్ర ఇహాంద శ్రేష్ఠ తావత్ విభోతను భృతాం త్వదుపేక్షితానాం. సో అంటే ఇక్కడ చూడండి, దేహాత్మ బుద్ధి కలవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీచే నిర్లక్ష్యంపబడినటువంటి దేహదారులు తమ బాగు కొరకు ఏది నువ్వు చేసుకుని జాలరు. వారు చేపట్టడి ఉపాయములు తాత్కాలికముగా లాభదాయకములై అయినను నిక్కముగా అశాశ్వతములై ఉన్నవి. ఉదాహరణకు తల్లిదండ్రులు తమ సంతానమును రక్షింపుకొని జాలరు, ఔషధము రోగికి ఉపశమనమును ఇవ్వజాలదు, సముద్రమునందున్నటువంటి నౌక మునిగిపోవు వాణిని రక్షింపజాలదు. అంటే మనల్ని మనం రక్షించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అది సాధ్యం కాదు అనేటువంటి విషయం శ్రీమద్ భాగవతం 7వ స్కంధంలో ప్రహ్లాదుడు చెప్తారు. ఎవరికి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని రక్షించలేరు, డాక్టర్ కూడా రోగిని కాపాడలేరు, నౌక మునిగిపోతున్నటువంటి సముద్రంలో సముద్రపు అలల మధ్యలో నౌక కూడా మనల్ని కాపాడలేరు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే లైఫ్ ప్రొటెక్షన్ కోసం మనం లైఫ్ ఇన్సూరెన్స్ వాడుకుంటాం, హెల్త్ ప్రొటెక్షన్ కోసం మనం హెల్త్ ఇన్సూరెన్స్ వాడతాం, అదేవిధంగా మన యొక్క ఆత్మ ప్రొటెక్షన్ కోసం మనము భగవత్ చింతన అనేటువంటిది చేయాలి. అలా చేయకపోతే మనకి భగవంతుడిని కనుక మనం ఉపేక్షిస్తే మనల్ని ఎవరు రక్షించరు అనేటువంటి విషయాన్ని ప్రహ్లాదుడు స్వయంగా ఆయన యొక్క శ్లోకంలో చెప్తున్నారు. దాన్ని వర్ణించడం కోసం చూడండి, ఇక్కడ జ్వరం వచ్చినటువంటి వాడిని తల్లి కూడా ఏం చేయలేదు, భగవంతుడి యొక్క కృప ఉండాలి. లేదంటే ఏదైనా బాధ కలిగినప్పుడు మనం ఎంత ప్రయత్నాలు చేసినా అది భౌతికమైనటువంటి ప్రయత్నంగానే ఉంటుంది, భగవంతుడు అండ కృప అనేటువంటిది కూడా మనకి అవసరం. ఓకే, ఇవన్నీ మీరు ఆధ్యాత్మికంగా ఉండండి, ఆధ్యాత్మికంగా ఉంటే మీకు లాభం ఉంటుంది. సరే, ప్రహ్లాదుడి కోసం నృసింహ భగవానుడు వచ్చినట్టు మన కోసం నృసింహ భగవానుడు వస్తారా అండి? నేను ఆధ్యాత్మికంగానే ఉంటాను, మరి నేను ఆధ్యాత్మికంగానే ఉంటే మరి ఏ విధంగా అయితే ప్రహ్లాదుడు నృసింహ భగవాన్ని పిలిస్తే వచ్చేసాడు స్తంభంలో నుంచి, మరి నేను పిలిస్తే రారు కదండి, మరి అలాంటప్పుడు నేను ఆధ్యాత్మికంగా ఉండి లాభం ఏమిటి, నేను భౌతికంగానే ఉంటాను అనేటువంటి వాడు కూడా ఉంటాను. సో అలాంటి వాళ్ళ కోసం ఒక చిన్న స్టోరీ ముగింపులో మనం ఈ స్టోరీ ఏంటి అని అర్థం చేసుకొని ఆ తర్వాత ఈ సెషన్ ముగిద్దామండి. అజర్బైజాన్ నుండి అహోబిళం అనేటువంటిది ఈ స్టోరీ టైటిల్. యాక్చువల్గా అజర్బైజాన్ అనేటువంటిది ఒక రష్యా బార్డర్లో ఉన్నటువంటి ఒక కంట్రీ. ఆ కంట్రీలో ఒక మాతాజీ ఉన్నారు, ఆమె పేరు పాదసేవనం మాతాజీ. అంటే ఆమె ప్రభుపాదల వారి నుంచి పొందినటువంటి భగవద్గీతని చదివింది. ఆమె భగవద్గీతను చదివి చాలా ఇన్స్పైర్ అయిపోయింది. ఇన్స్పైర్ అయిపోయి ఆమె ఈ భగవంతుడు మీద ఆమెకి ధ్యాస మళ్ళింది. అంటే ప్రభుపాద భగవద్గీతలో రాసినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆమెను చాలా ఇన్స్పైర్ చేశాయి. ఇన్స్పైర్ చేసి ఆమె దగ్గరలో ఉన్నటువంటి ఇస్కాన్ సెంటర్కి వెళ్ళి, నాకు ఒక ఇల్లుంది, నాకు ఒక పొలం ఉంది, నాకు ఈ ఆస్తులు ఉన్నాయి, ఇవన్నీ నేను టెంపుల్కి రాసిచ్చేస్తాను, మీరు నన్ను ఇక్కడ భగవంతుడి యొక్క సన్నిధిలో ఉండడానికి నాకు ఇక్కడ ఒక చిన్న ఏర్పాటు చేయండి, నేను అక్కడ ఉండి నేను భగవంతుడికి సేవ చేసుకుంటాను అని చెప్తుంది. ఆమెకి భగవంతుడు మాట్లాడతారు ఆమెతోటి. ఆమె దగ్గర ఒక చిన్న గోపాలుడి కృష్ణుడి యొక్క విగ్రహం ఆమె దగ్గర ఉంటుంది. సో ఆ కృష్ణుడి యొక్క విగ్రహంతో ఆమె మాట్లాడుతుంది, కృష్ణుడు కూడా ఆమెతో మాట్లాడతారట. సో ఈ విషయం తెలుసుకున్నటువంటి మిగిలినటువంటి భక్తులు కూడా నమ్మలేదు. ఆమె ఏమన్నారు అంటే, నీకేదో కొంచెం తేడా ఉంది, కొంచెం మానసికమైనటువంటి ప్రాబ్లంలో నువ్వు ఉండి ఉంటావు, అందుకనే నువ్వు నాతో కృష్ణుడు మాట్లాడుతున్నారు, నాకు కృష్ణుడు మాట్లాడుతున్నారు అని నువ్వు అంటున్నావు అని చెప్పేసి అంటారు. అంటే చూడండి, ప్రతిరోజు తిలక్ పెట్టుకొని మళ్ళీ ప్రతిరోజు కంటి మాల వేసుకొని కుర్తా వేసుకొని ప్రతిరోజు మంగళహారతి అటెండ్ చేసేటువంటి భక్తులు కూడా కృష్ణుడే స్వయంగా ఒక భక్తుడితోటి మాట్లాడతారు అంటే ఇమీడియట్గా నమ్మలేదు. అంటే ఆ భక్తిలో ఆ ఇంటెన్సిటీ అనేది ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళకే దానికి అర్థమవుతుంది. ఇక్కడ పాదసేవనం మాతాజీ రోజు కృష్ణుడితో మాట్లాడతారు, కానీ ఆ విషయం భక్తులు గ్రహించలేకపోయారు. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు భక్తులు, లేదమ్మా నీ ఆస్తులు పాస్తులు అన్ని అమ్మేసి ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం లేదు, నువ్వు నీ ఇంట్లోనే ఉండు, అసలు నీ వయసు అయిపోయింది, ముసల్దాని అయిపోయావు, కాబట్టి నువ్వు ఇంట్లోనే ఉండు, నువ్వు రోజు వచ్చే టెంపుల్కి, నువ్వు రోజు వచ్చి ఈ టెంపుల్లో సేవ కావాలంటే సేవ చెయ్యి, మంగళహారతి కావాలంటే మంగళహారతి సేవలో పార్టిసిపేట్ చెయ్యి,
తర్వాత ఇంకేదన్నా టెంపుల్కి సంబంధించినటువంటి సేవల్లో నువ్వు భాగం పంచుకోవాలి అని అనుకుంటే మీకు అవకాశం ఇస్తాము, మీరు చెయ్యండి, మీరు ఏమి భౌతికంగా వదిలేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తారు. కానీ ఆమె భావస్థితిలో ఉన్నారు, ఆమె భగవంతుడికి భక్తి అనేటువంటి దానిలో భావ నుంచి ప్రేమ స్థాయికి వెళ్ళిపోయారు. సో అలాంటి స్థాయిలో ఉన్నటువంటి పాదసేవనం మాతాజీ ఒప్పుకోలేదు. లేదు, నాకు టెంపుల్లో ఉండాల్సిందే అని చెప్పేసి అజర్బైజాన్లో ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్లో ఆమె ప్రతిరోజు భగవంతుడికి సేవ చేస్తూ ఉండడం అనేది మొదలుపెట్టారు. కొంతకాలం తర్వాత కృష్ణుడు ఆమెకి చెప్పారు, నువ్వు అహోబిళం వెళ్ళు, అహోబిళంలో నాకు వారానికి ఒకసారి పూజారు వచ్చి పూజ చేస్తారు, వారానికి ఒకసారి నాకు అర్చన చేసి అర్చన చేసిన తర్వాత నాకు ఫుడ్ పెడతారు, నాకు ఆకలిస్తుంది అక్కడ, నాకు అక్కడ ఫుడ్ పెట్టే వాళ్ళు ఎవరు లేరు, నువ్వు అహోబిళానికి వెళ్ళు, నువ్వు నాకు రోజు సేవ చెయ్యి, నాకు రోజు ఆహారం పెట్టు, ప్రసాదం పెట్టు అనేటువంటి విషయం పాదసేవనం మాతాజీకి కృష్ణుడు కలలో చెప్తారు. ఆ మాట విన్నటువంటి ఆమె వెంటనే అక్కడ ఉన్నటువంటి టెంపుల్ మేనేజ్మెంట్ని అడుగుతుంది, నాకు అహోబిలం వెళ్ళే ఏర్పాటు చేయండి, నేను అహోబిలం వెళ్ళాలి అని చెప్తుంది. ఎందుకమ్మా నువ్వు అహోబిలం వెళ్తావు, అహోబిలం చాలా అడవి, క్రూరముఖాలు ఉంటాయి, అక్కడికి పూజారులే వెళ్ళడానికి భయపడతారు, దారిలో కూడా పాములు లేకపోతే పులులు అన్నీ ఉంటాయి, నువ్వు ముసలిదానివి, నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు, కావాలంటే నిన్ను మాయాపూర్ పంపిస్తాం, కావాలంటే నిన్ను లేకపోతే వృందావన్ పంపిస్తాము, అక్కడికి వెళ్ళి భగవంతుడికి సేవ చేసుకుంటాను, ఇక్కడ కంటే కూడా అక్కడ ఇంకా నీకు సేవ భాగ్యం ఎక్కువ కలుగుతుందంటే అక్కడికి వెళ్ళిపో అని అంటే ఆమె ఒప్పుకోదు. ఒప్పుకోకుండా నాకు కృష్ణుడు అహోబిలం వెళ్ళమని చెప్పాడు, నేను అహోబిలం మాత్రమే వెళ్ళాలి అని పాదసేవనం మాతాజీ గట్టిగా పట్టుబెడతారు. సరే అని చెప్పేసి టెంపుల్ మేనేజ్మెంట్ కొంతమందిని అరేంజ్ చేసి ఆమెని అహోబిలం పంపిస్తారు. ఆమె అహోబిలం టెంపుల్లోనే ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఆమె రోజు అక్కడ అహోబిళంలో నరసింహస్వామి యొక్క విగ్రహం ఉంటుంది, రోజు ప్రసాదం చేసి పెడతారు. రోజు ఆమెకి ఆమెకి నరసింహ భగవానుడికి మధ్య మాటలు కూడా జరుగుతూ ఉంటాయి, మాట్లాడుతూ కూడా ఉంటారు. ప్రతిరోజు ఆమె భగవంతుడికి ప్రసాదం చేసి పెడుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి గ్రామస్తులకి అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి పెద్ద పెద్ద సౌండ్లు వచ్చాయట, ఏంటమ్మా నువ్వేంటి సౌండ్ చేస్తున్నావు, నిన్న రాత్రి ఏమైంది, ఎందుకు అంత పెద్ద పెద్ద సౌండ్లు వచ్చాయి అని అంటే, నరసింహ భగవానుడికి నేను చేసినటువంటి వంట నచ్చలేదంట, అందుకని నేను తినను అన్నారు, నేను గట్టిగా మాట్లాడి ఆయన్ని అరిసి నేను ఆయనకి తినిపించాను అని చెప్తుందన్నమాట. అంటే ఆమె స్టేజు ఎంత ఇదిగా ఉందంటే నరసింహ భగవానుడితో కూడా రోజు మాట్లాడేటువంటి స్టేజ్ అనమాట. సో ఈమె ఇలా ఉంది అని చెప్పేసి ఆమె కోసం అక్కడ ఒక చిన్న గుడిసె ఏర్పాటు చేస్తారు, ఆమెకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలు అవన్నీ కూడా అరేంజ్ చేస్తారు గ్రామస్తులు, ఆమెకి ఇవ్వాల్సినటువంటి అన్ని సౌకర్యాలు ఇస్తారు, ఇచ్చి నువ్వు ఇక్కడ ఉండమ్మా, ఈ ఆహార పదార్థాలను తిను, ఈ ఆహార పదార్థాలని వండుకొని నువ్వు భగవంతుడికి సేవ చేసుకో అని చెప్పేసి పాదసేవనం మాతాజీకి అహోబిలంలో ఉంటారు చెప్తారు. అయితే ఒకరోజు ఆ అహోబిలం మేయర్ ఎవరైతే ఉంటారో ఆయన పలకరించడానికి వస్తారు పాదసేవనం మాతాజీ. పాదసేవనం మాతాజీని అడుగుతారు, మాతాజీ మీరు ఎలా ఉన్నారు, మీరు ఇక్కడ ఉండలేస్తున్నారా, ఇక్కడ అన్ని కూడా క్రూర మృగాలు ఇవన్నీ ఉంటాయి, పూజారి కూడా రావట్లేదు కదా, మీరు ఇక్కడ ఎలా ఉంటున్నారు అని చెప్పేసి అడగడానికి వస్తే, నాకు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు, నన్ను ఒకరోజు నల్ల తాచుపాము వచ్చి కరిసింది, ఆ కరిసింది కానీ మరి నాకైతే ఏం కాలేదు అని చెప్పేసి ఆమె అంటారు. ఏంటమ్మా తాచుపాము కరిస్తే క్షణంలో చచ్చిపోతాం, అది కూడా నల్ల తాచుపాము, అది కూడా ఈ అహోబిళం కొండల్లో ఉండేటువంటి తాచుపాము, అంటే చాలా పెద్దగా ఉంటుంది, చాలా విషపూరితమైనటువంటి సర్పం అది, అలాంటి సర్పం కనుక కరిస్తే బతకడం అనేది ఉండదు, మరి నువ్వు ఎలా బతుకున్నావు అని అంటే, నేను నరసింహ భగవానుడికి చెప్పా, నన్ను ఉంచాలనుకుంటున్నావా తీసుకెళ్లాలనుకుంటున్నావా నీ ఇష్టం, ఒకవేళ నువ్వు తీసుకెళ్లాలి అనుకుంటే నా శరీరంలో నుంచి నువ్వు తీసుకెళ్ళిపో, ఉంచాలి అనుకుంటే ఈ శరీరంలో నన్ను ఉంచు, అది నీ ఇష్టం అని చెప్పాను. వెంటనే నరసింహ భగవానుడు నా సేవ నీకు ఇంకా నీ సేవ నాకు ఇంకా అవసరము, అందుకనే నువ్వు నన్ను వదిలి వెళ్ళకు అని చెప్పేసి నరసింహ భగవాను అన్నారు. ఆ తర్వాత నాకేం కాలేదు, విషం కూడా నాకు ఎక్కలేదు, నేనేం చావలేదు అని చెప్పేసి ఆమె చెప్పారు. అలా కొంతకాలం అక్కడే ఉన్న తర్వాత ఈమె ఈ పాదసేవనం మాతాజీ దేహత్యాగం చేయడం అనేది జరిగింది, అంటే బాగా ముసలి వాళ్ళు అయిపోయారు. ఆమె దేహత్యాగం చేసినప్పుడు ఇలా చనిపోయారు ఆమె. ఆ రోజు నైటు కృష్ణ భగవానుణ్ణి కౌగలించుకొని చనిపోయారు ఆమె. అలా చనిపోయినటువంటి ఆ ఫోటో ఇది, అది రియల్ ఫోటో అండి ఇది. గ్రామస్తులు అక్కడికి వచ్చి చూసేసరికి ఆమె కృష్ణ భగవానుడి పాదాల మీద పడి ఉంది, చనిపోవడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, ఈమె కాలు మీద ఒక మచ్చ ఉంది. ఇక్కడ
ఈ కాలు మీద నల్ల తాచుపాము కరిసినటువంటి మచ్చ. ఈ విషయం అనేది ఈ కాలు నుంచి ఇక్కడి నుంచి మా శరీరంకి ఎక్కలేదు. సో అది కూడా మనకి కనిపిస్తుంది. సో ఇది భగవంతుడి యొక్క ప్రొటెక్షన్ మనకి ఉంటే భౌతికంగా కూడా మనం ఎంత బలంగా ఉండగలము. నల్ల త్రాచు లాంటి ఒక పాము కరిసినా కానీ దాని నుంచి కూడా ఏ విధంగా రక్షింపబడతావు, ఏ విధంగా రక్షింపబడతాము అనడానికి ఈమె యొక్క జీవితం ఒక ఉదాహరణ. నరసింహ భగవానుడు స్వయంగా ఆమెను కాపాడారు. ఇంకా ఆమె మరణం కూడా చూడండి, భగవంతుడి సన్నిధిలో భగవంతుడి పాదాల చెంత జరిగింది. సో ఇది ఆమె ఆధ్యాత్మికంగా పొందినటువంటి లాభం, భౌతికంగానూ పొందినటువంటి లాభం. కాబట్టి కృష్ణ సేవలోనే ఆమె మరణించింది, కృష్ణుడి పాదాల మీదనే మరణించింది, కాబట్టి కృష్ణుడి స్మరణతోనే ఆమె మరణించింది. కాబట్టి ఆమె భౌతిక లోకానికి మళ్ళీ తిరిగి రాదు, తప్పకుండా ఆధ్యాత్మిక లోకంలోనే ఇప్పటికీ కృష్ణ సేవలోనే ఉండి ఉంటుంది. ఇంకా మనం ముగింపుగా ఒక ఈ ఆరోగ్యాన్ని మనం ఏ విధంగా పొందవచ్చు అనేటువంటి బృహద్నారదీయ పురాణంలో నుంచి ఒక విషయాన్ని చూద్దామండి. అచ్యుతానంద గోవింద నామోచ్చారణ భీషిత నశ్యంతి సకలారోగా సత్యం సత్యం వదామ్యహం. ఇది సత్యం అని ప్రతిజ్ఞ చేస్తున్నాను భగవంతుడు చెప్తున్నారండి నారదీయ పురాణంలో. ఇది సత్యం అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఏమని? అచ్యుత ఆనంద గోవింద నామాలను వినడం వల్ల తీవ్రమైనటువంటి సకల రోగాలు కూడా నయమైపోతాయి. అందుకనే మనకి ఏదైనా సరే తీవ్రమైనటువంటి రోగాలు ఏమైనా ఉన్నాయనుకోండి, భగవంతుడి నామస్మరణ ఏదైతే ఉందో అది మనల్ని రోగాల నుంచి కూడా కాపాడుతుంది అనేటువంటి విషయం నారదీయ పురాణంలో, బృహద్ నారదీయ పురాణంలో కూడా వివరించబడింది. కాబట్టి హరే కృష్ణ మహామంత్రం ఏదైతే ఉందో, మన కలియుగానికి ఇవ్వబడినటువంటి భగవంతుడి యొక్క నామం ఏదైతే ఉందో, ఆ మంత్రం యొక్క జపంతో మనకి సకల రోగాలు కూడా నయమైపోతాయి. మానసిక శారీరక రెండు రకాల లాభాలు కూడా మనకి ఉంటాయి అనేటువంటి విషయం ఈ సందర్భంగా మనం తెలుసుకోవాలి. అదండి ఈరోజు మనం శారీరకంగా మనం పొందేటువంటి ఆధ్యాత్మిక చింతనలో మనం శారీరకంగా పొందేటువంటి లాభాల గురించి చూసాము. మరి ఇక మానసిక ఆరోగ్యం గురించి మనం వచ్చే వారం చూద్దాం. అది ఏ రోజు అనేటువంటిది మీకు మేము కమ్యూనికేట్ చేస్తాము. ఆదివారం లోపల ఉంటుంది, శనివారమైనా కావచ్చు, శుక్రవారమైనా కావచ్చు, గురువారమైనా కావచ్చు. ఒక గంట పాటు మళ్ళీ మానసికంగా మనం పొందేటువంటి లాభాలు ఏమిటి అనేటువంటి విషయం మనం చూద్దామండి. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ. రమ్య మాతాజీ మీరేనా మాట్లాడుతున్నారు? అవును ప్రభుజీ. ప్రభుజీ ఏకాశి రోజు సాత్విక ఆహారం తీసుకోమని అన్నారు కదా, అందులో ధాన్యాలు కలవకుండా తీసుకోవాలంటారా? ఏకాదశి రోజు ఏ ఆహారము తీసుకోకూడదు మాతాజీ. ఒకవేళ మీరు ఏ ఆహారము తీసుకోకుండా ఉండలేకపోతే కనీసంగా ధాన్యాన్ని వదిలేయాలి. ధాన్యం కాని ఆహారం తీసుకోవాలి. అంటే నవధాన్యాలు కాకుండా, అంటే పాలు, గింజలు, పప్పు ధాన్యాలు అవి తీసుకోకూడదు. గింజలు, పప్పు ధాన్యాలు అంటే లిక్విడ్స్ తీసుకో, పాలు, పెరుగు, పాలు లేకపోతే పండ్లు, పండ్ల జ్యూసులు అవి తీసుకోవచ్చు. ఓకే ప్రభుజీ. కూరగాయలు కూడా తీసుకోవచ్చు మాతాజీ, గింజలు కాకుండా. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. అసలు క్లాస్ మొత్తం చాలా ఆసక్తికరంగా, ఎంత బాగా అనిపించింది అంటే మనం నిజంగా జీవితంలో ఏ విధంగా మనం దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నట్టే అనిపించింది ప్రభుజీ. ఇంకా మీరు చాలా ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నది డిఎన్ఏ జంక్ డిఎన్ఏ గురించి చెప్పారు కదా స్వామిజీ, ఒకేసారి ఇప్పుడు రీక్యాప్ వెనక్కి వెళ్ళిపోయినట్టుగా అనిపించింది. ఇప్పుడు మాంసాహారాలు అయితే తీసుకుంటే, మాంసాహారం తీసుకునే వాళ్ళ జంక్ డిఎన్ఏ విచ్ఛిన్నం అవుతుంది, శాకాహారాలు తీసుకుంటే గనక అవి ఎక్కువగా ప్రొటెక్షన్ ఉంటుంది, ఇవన్నీ చెప్పుకొచ్చారు కదా. అసలు మళ్ళీ వెళ్ళిపోయాం, ఎట్లా వెళ్ళిపోయాం స్వామిజీ క్లాస్ ఉంటుంటే? సైన్స్ అదే విధంగా సైంటిఫిక్ గాను మరి ఆధ్యాత్మికంగా కూడా మనకి ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటుంది అనేది చాలా బాగా చెప్పారు స్వామీజీ. శ్రీకృష్ణ పరమాత్మ కూడా తను ఆచరిస్తూ మనల్ని ఆచరించండి అని తెలియపరచడం నిజంగా ఆయన ఆదర్శప్రాయుడు కాబట్టి తను కూడా పాటించి మనల్ని పాటింపజేయించారు. భీష్ముడు కూడా చక్కగా తనలో ఉన్న ఆయన విధేయతతో, ఆయన ఆహారం తిన్నాను అన్న విధేయతతో ఆయన అప్పటి వరకు దాన్ని అనుభవించారు అని చెప్పారు. అది మాత్రం చాలా మ్యూట్ అయ్యారు మీరు. హరే కృష్ణ వినిపిస్తుంది మాతాజీ, ఇప్పుడు చెప్పండి. అసలు ఆ పాయింట్ మాత్రం మనసుకి చాలా హత్తుకుపోయింది స్వామీజీ. అది అప్పుడు కొంచెం సందేహంగా ఉంది, భీష్ముల వారు నిజంగా ఎంతటి మహానుభావుడు,
అంత అంపశయ్య మీద పడుకుని అంత బాధను అనుభవించడం ఏంటా అని అనిపించింది. మాతాజీ చెప్పారు ఎంతటి గొప్పవాళ్ళైన గొప్పవాళ్ళు కూడా దాన్ని ఆనందంగా స్వీకరిస్తారు, వాళ్ళు ఇంత గొప్పవాళ్ళైనా కూడా వాళ్ళు దాన్ని మనకి ఆదర్శంగా చూపించడం కోసం చూపించారు చేశారని చెప్పారు. మీరు దాన్ని ఆహార పరంగా కూడా ఏ విధంగా భీష్ముల వారు అనుభవించారో మాకు ప్రాక్టికల్ గా చెప్పారు, చాలా బాగుంది స్వామి ప్రభుజీ క్లాస్. హరే కృష్ణ ప్రభుజీ, ఒక చిన్న సందేశం. హరే కృష్ణ చెప్పండి మాధవి. ప్రభుజీ ఇప్పుడు నామస్మరణ చేసుకుంటూ మనం ఆహారం తయారు చేసుకొని తినడం వల్ల ఆధ్యాత్మికంగా బాగానే ఉంటది కదా స్వామీజీ? ఆహారం చాలా చాలా మంచిది. మీరు ఎలాంటి చైతన్యంలో ఉండి ఆహారాన్ని వండుతారో, మీరు వండినటువంటి ఆహారం తిన్న వాళ్ళలో కూడా ఆ చైతన్యం వస్తుంది. అంటే నామస్మరణ చేసుకుంటూ తీసుకోవచ్చు, అదే వండచ్చు. చాలా మంచిది మాతాజీ, అలానే చెయ్యాలి. మరి భీష్ముడికి ఆ కాన్షియస్నెస్, ఆ చైతన్యం ఎందుకు వచ్చింది అంటే అది పెట్టేవాడు ఏ ఏ కాన్షియస్నెస్ లో ఉన్నాడో అది తినేవాడికి కూడా అదే కాన్షియస్నెస్ వస్తుంది. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, చాలా అద్భుతంగా చెప్పారు. హరే కృష్ణ ప్రభు, ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపా. ప్రభుజీ మీరు మీ ఒకసారి మనం భోంచేసేటప్పుడు నైవేద్యం దేవుణ్ణి తలుచుకొని తింటే అన్ని పోతయ్యానని చెప్పన్నారు మా అంటే నాకు ఒక చిన్న డౌట్, ఎవరైనా అన్యాయంగా సంపాదించిందైనా కూడా మనం అట్లా దండం పెట్టుకొని తింటే పోద్దా పాపం ఏముండదా అని? అన్యాయంగా సంపాదించింది అనేటువంటి విషయం మనకు తెలిస్తే అన్యాయంగా సంపాదించకుండా ప్రయత్నం చేయాలి. ఒకవేళ అదే పూర్తి అయిపోయింది అనుకోండి, దాన్ని మార్చడానికి సమయం పడుతుందో లేదా మార్చాలి అనేటువంటి ఉద్దేశంతో మీరు ఉండి కనుక మీరు దాన్ని ఆ వచ్చినటువంటి ఆ సంపాదన అంటే మనం చేసే సంపాదన మార్గంలో ఎంత న్యాయంగా చేద్దాము అని అనుకున్నా కానీ ఎన్నో కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. బిజినెస్ చేసిన వాడు అబద్ధం ఆడదు అప్పుడు కదండి, అంటే కొంత ఏదో పాపం అనేది కలుస్తుంది మన సంపాదనలో. అప్పుడు ఆ ఫుడ్ ను మనం భగవంతుడికి ఆఫర్ చేసి అర్పించి తింటే అప్పుడు దాంట్లో ఉన్నటువంటి పాపం అంతా పోతుంది, లేదు అంటే మనం పాపాన్ని భుజించినట్లే అవుతుంది. కృష్ణుడు అదే చెప్తారు భగవద్గీతలో, నాకు అర్పించకుండా తిన్న ఏదైనా సరే మీరు పాపాన్ని తిన్నట్లే అని చెప్తారు. మనలో పాపం అనేటువంటిది ఫుడ్ ద్వారానే వస్తుంది మాతాజీ. మనం ఫుడ్ కనుక సరిగా కాన్షియస్నెస్ లో ఉండి భగవంతుడికి అర్పించి కనుక తింటే మన చైతన్యం మన చేతనం మారిపోతుంది. మనం పాపం చేసేటువంటి ప్రవృత్తి కూడా నశించిపోతుంది మనం ఒకవేళ ప్రసాదాన్ని మాత్రమే స్వీకరిస్తే. అది ఇప్పుడు మామూలుగా ఎక్కడైనా గుళ్ళల్లోకి వెళ్ళినా కూడా ప్రసాదాలు, అదే కొంతమంది వాళ్ళు ఏ ఉద్దేశంతో మనకి హుండీలో డబ్బులేస్తారో దేంతో వండుతారో మనకు తెలియదు కదా, తినేందుకు ప్రసాదం అయినా తినచ్చా లేదా అని చెప్పి డౌట్ వస్తుంది ఒక్కసారి. భగవంతుడికి అర్పించిన తర్వాత అది సంపాదించిన వాడిది కాదు, అది భగవంతుడిది అయిపోతుంది. భగవంతుడి నుంచి స్వీకరించింది ఏదైనా కానీ మనం తీసుకోవచ్చు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, చాలా అద్భుతంగా చెప్పారు. హరే కృష్ణ ప్రభుజీ, చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ ప్రభుజీ, చాలా 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 బాగుంది ఈరోజు. హరే కృష్ణ ప్రభుజీ, క్లాస్ చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంది ప్రభుజీ. తెలియని చాలా విషయాలు తెలుసుకున్నాం ఈరోజు. అంటే ఆవుపాలు గేదె పాలలో మనకి ఎంత వ్యత్యాసం ఉంటుంది మన చైతన్యంలో అన్నది తెలుసుకున్నాం ప్రభుజీ. అండ్ వీలున్నంత వరకు గోసేవ గోదానం చేయడానికి మన వంతు వైపు మనం కృషి చేయాలి అన్న విషయం అర్థమైంది ప్రభుజీ. అండ్ అందుకే ప్రతి ఇస్కాన్ లో కూడా గోసేవకి అంత విలువిస్తారు అన్న విషయం తెలిసింది ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, సెషన్ చాలా బాగుంది ప్రభుజీ. అంటే ప్రతి ఒక్క మాటకి చాలా అర్థాలు, అంటే మనం నిజ జీవితంలో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది అని చాలా మంది మాతాజీస్ కూడా మాట్లాడారు, చాలా ఆనందంగా ఉంది. అంటే ప్రభుజీ, గో రక్షణ అనేది అప్పుడు ఉన్నది, ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది, కానీ మీరు అన్నట్టు మనం అందరం కలిసి మళ్ళీ అదొక మూమెంట్ లాగా తీసుకొని రావాలి ప్రభుజీ. ఇప్పుడున్న కొన్ని గోశాలలకు నిజంగా మనకు తెలిసిన వాళ్ళైతే రెగ్యులర్ గా డొనేషన్స్ చేస్తున్నారు. నా దగ్గర వరకు కూడా వచ్చింది చేయమని అని నాకు చాలా సంతోషం. ఇప్పుడు ఇంకా బాగా అర్థమైంది ప్రభుజీ.
ఎలా మనని మనం కాపాడుకుంటున్నామో గోవులను కూడా అలాగే రక్షించుకోవాలి అనేసి ఫ్యూచర్ లో అది కూడా చాలా మనందరి రక్షకుడు భగవానుడు అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలండి. సో అప్పుడు మనకి మన కాన్షియస్నెస్ మారిపోతుంది, అప్పుడు మనం భగవంతుడికి మారిపోతాం, అప్పుడు మనం భగవంతుడికి అర్చన చేసేటువంటి లేకపోతే ఆయన నామాన్ని మనం నోటితో తీసుకునేటువంటి ఇంట్రెస్ట్ మనకు కలుగుతుంది. అది అందుకనే జపం యొక్క ప్రాముఖ్యత ఇది కూడా మనకి అర్థమవుతుంది. శాస్త్రంలో ఈరోజు మనం చూసాము జపం చేస్తే మన భౌతికంగా సర్వ రోగాలు పోతాయి అనేటువంటి విషయం విన్నాం. మెంటల్ డిస్ట్రెస్ ఉన్నటువంటి వాళ్ళు కూడా మంత్రాన్ని కనుక జపిస్తే కృష్ణుడు మనలోకి ఎంటర్ అవుతారండి. మంత్రము కృష్ణుడితో సమానం, మంత్రము వేరు కృష్ణుడు వేరు కాదు. కృష్ణ అనే నామము కృష్ణుడు రెండు ఒకటే. ఎప్పుడైతే మనం ఆ కృష్ణ మంత్రాన్ని ధారణ చేస్తామో అప్పుడు కృష్ణుడు మనలోకి ఎంటర్ అవుతారు. ఎప్పుడైతే కృష్ణుడు మనలోకి ఎంటర్ అవుతారో ఆటోమేటిక్గా చెడు అంతా బయటకు వెళ్ళిపోతుంది. కదండి, శుద్ధమైనటువంటి స్థలంలో అపరిశుభ్రమైనటువంటిది ఏది ఉండదు. మనలో రోగాలు ఉండవు, మనలో బ్యాడ్ థాట్స్ ఉండవు, మనలో నేర ప్రవృత్తి ఉండదు. ఆటోమేటిక్గా అన్ని బయటకు వెళ్ళిపోతాయి. కాబట్టి నామం తీసుకుంటే మనం చేసే తప్పు స్వభావం మారిపోతుంది, మన ఆలోచన విధానం మారిపోతుంది, మన కాన్షియస్నెస్ మారిపోతుంది, మన మన పాపకర్మలన్నీ కూడా నశించిపోతాయి. మనం అంతా కూడా ఏది అద్దం మీద ఉన్నటువంటి దుమ్ముని ఏ విధంగా అయితే గుడ్డతో క్లీన్ చేస్తే అద్దం ఎలా పరిశుభ్రంగా కనిపిస్తుందో ఆ విధంగా కృష్ణనామం మన హృదయానికి పట్టినటువంటి మలినం మొత్తాన్ని కూడా క్లీన్ చేస్తుంది. అందుకనే హరే కృష్ణ మహామంత్ర జపం యొక్క పవర్ అదే. హరే కృష్ణ. ఓకే అండి, సో ఈరోజు సెషన్ ఇంతటితో ముగిద్దామండి. ఎవరికి ఏమి ప్రశ్నలు లేకపోతే మీ అందరి అనుమతితోటి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరూప్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చాలా థ్యాంక్స్ అండి. హరే కృష్ణ మాత. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ అన్నారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ.